భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి అసలు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అన్న స్పృహ కలగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే గురువే. అటువంటి గురువు పట్ల భిన్నాభిప్రాయం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు. అహంకార పరిత్యాగం చేయించగలిగిన వాడెవరు అంటే ఒక్క గురువే. ఆయన యొక్క వాక్కుల చేత అజ్ఞాన దాహకత్వము కలిగి అజ్ఞానము నశించి నేను ఇంతవాడను అన్న భావన నుండి నేనెంతవాడను అన్న భావనకు దిగి వచ్చి వినయంతో నిలబడగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశానికి నాలుగో వైపులా ఉంచినటువంటి ఆమ్నాయ పీఠములలో సార్వభౌమ పీఠము శృంగగిరి పీఠము. అటువంటి శృంగగిరి పీఠాన్ని అధివసించాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం చేత కారణజన్ములైనటువంటి వారు కేవలము జనోద్ధరణ కొరకు మాత్రమే శరీరాన్ని స్వీకరించినటువంటి వారు, జన్మతః అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వారు, పుంస్వరూపముతో ఈ భూమి మీద నడయాడుతున్నటువంటి శారదాస్వరూపులైతున్న వారికి తప్ప వేరొకరికి ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం దొరకడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అటువంటి కారణజన్ములైనటువంటి భారతీతీర్థ మహాస్వామి వారి గురించి మూడు రోజులు మాట్లాడడం అంటే నా జన్మకింతకన్నా సాఫల్యమీ ఉంటుంది. చిత్రం వటతరూర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా, గురుస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా. పరమశివుడు ఎందుకు రావాలి దక్షిణామూర్తిగా అంటే ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి శిష్యులకి ఉన్నటువంటి అనుమానములను నివృత్తి చేసి జ్ఞానమును కటాక్షించడం కోసం అదే భగవంతుడు గురువుగా వస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి గురుస్వరూపం ప్రధానంగా దీని కొరకు అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చెయ్యడానికి వస్తుంది. అటువంటి అవతారాలలో కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఒకటి. కృష్ణుడికి కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. ఆయన జగద్గురు, అందుకే అర్ధరాత్రి వేళ పుడతాడు. పుట్టడం అంటే ప్రాకృతమైనటువంటి శరీరాన్ని కర్మల్ని అనుభవించడానికి మనలా వచ్చినటువంటి వాడు అని కాదు దాని అర్థం. ఆయన రావడమే ఒక విశేషం. నేను పుట్టాననుకోండి, నేను పుట్టవలసినటువంటి సమయము మీద కానీ దేశము మీద కానీ నా అధికారం ఉండదు. నా పురాకృత పుణ్యాన్ని బట్టి, దాని వలన పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించినటువంటి తీరు బట్టి నేను ఎక్కడ ఏ సమయంలో పుట్టాలనేటటువంటిది నిర్ణయమవుతుంది. ఆ సమయంలో ఆ దేశంలో పుట్టి నేను చేసుకున్న కర్మలని సుఖదుఖములుగా అనుభవిస్తాను. భగవంతుని యొక్క అవతారము మనలా కర్మ అనుభవించడానికి వచ్చినటువంటిది కాదు. జన్మకర్మ చ మే దివ్యం అంటాడు భగవద్గీతలో. నా జన్మ నా కర్మ కూడా దివ్యమైనటువంటివి అంటాడు. అటువంటి భగవానుడు తాను నిర్ణయం చేసుకుని వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. ఆ సమయానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే అందరికీ చీకటి. అది ఒక్క మనుష్యులకే కాదు, మనుష్యులకు కటిక చీకటి ఉండేటటువంటి సమయం. ఎందుచేత అంటే శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, నల్లని మేఘములు బాగా భూమికి దగ్గరగా దిగి వస్తాయి. నీరు నిండినటువంటి నల్లని మేఘములు కిందకి దిగి వచ్చినటువంటి కారణం చేత లోకమంతా చీకటిగా ఉంటుంది. పైగా వర్షాలు పడిన కారణం చేత నేల చిత్తడిగా ఉంటుంది. అటువంటి సమయం మనుష్యులకు, పైగా విశేషించి అది కృష్ణపక్షం కాబట్టి మరింత చీకటిగా ఉంటుంది. మళ్ళీ ఆ కృష్ణపక్షంలో మధ్యతిథి అష్టమి కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందున అర్ధరాత్రి కాబట్టి కటిక చీకటికి పర్యాయపదంగా చెప్పడానికి వీలైనటువంటి సమయం సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో ఉన్న కృష్ణపక్షం యొక్క అష్టమి అర్ధరాత్రి సమయం. అది కారాగారం. కారాగారం అంటే బంధించి ఉంచబడినటువంటి ప్రదేశం, స్వేచ్ఛ కలిగినటువంటి ప్రదేశము కాదు అందని అర్థం. ఇక మీరు పితృదేవతల వైపు నుంచి చూస్తే వాళ్ళకి దక్షిణాయనం చీకటి. అలాగే దేవతల వైపు నుంచి చూసామనుకోండి, దేవతల వైపు నుంచి కూడా ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం చీకటి. దక్షిణాయనం చీకటి అయితే
దక్షిణాయన ప్రారంభం దగ్గర నుంచి శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి దట్టం అవుతుంది. అందున కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి అర్ధరాత్రి దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి. ఎందుకని అంటే అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది, వాళ్ళకి చీకటి, దేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి. ఇంతమందికి చీకటి ఉన్నటువంటి సమయంలో ఆయన ఎంచుకున్నాడు ఇప్పుడు నేను రావాలని. ఎందుకు అప్పుడు రావాలి అంటే, ఒక దీపం యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? బాగా చీకటిగా ఉన్నప్పుడే దీపం యొక్క వైభవం బాగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఏ భయం పోవాలన్నా, ఏ వస్తువు స్పష్టంగా తెలియాలన్నా దీపం ఒక్కటే సాధనము. ఆ దీపము లేనినాడు వస్తువు యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరము కాదు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అసలు యథార్థమైనటువంటి సత్య వస్తువుని మనకి దర్శనం చెయ్యడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు, ఆ జ్ఞానము దగ్గరగా మనని తీసుకెళ్ళగలిగినటువంటి వాడు. ఆయన ఉపదేశం చేత కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్నటువంటి చీకట్లు పోతాయి, పోయి వెలుతురు వైపుకి వెడతాం. తమసోమా జ్యోతిర్గమయ. అందుకే గురువు చేసినటువంటి ఉపకారం ఈ సృష్టిలో ఇక చెయ్యగలిగిన వాడు ఎవ్వరూ లేడు, గురువు ఒక్కడే ఆ ఉపకారం చేస్తాడు. అటువంటి గురువులలో జగద్గురువుగా వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎందుచేత జగద్గురువు అయ్యాడు అంటే, ఆయన మాటలు ఎక్కడ ఉండనివ్వండి, ఎవరూ కానివ్వండి, శిరోధార్యంగా స్వీకరించి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పొందగలరు. అందుకే ఆశ్రమంతో నియమం ఉండదు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా ఆశ్రయించేటటువంటి రూపాలు భగవత్స్వరూపాలుగా కన్నా గురుస్వరూపాలని ఆశ్రయిస్తాయి. అందుకే దక్షిణామూర్తిని ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు, కృష్ణ భగవానుణ్ణి ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు. బ్రహ్మచారి కాని, గృహస్థు కాని, వానప్రస్థు కాని, సన్యాసి కాని, నలుగురిలో ఎవ్వరైనా కూడా కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటారు. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకి అందించి మనందరం కూడా భగవంతుని వైపుకి అడుగులు వెయ్యడానికి మనం ఎటువంటి క్రమంతో కూడుకున్నటువంటి విధానాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో ఉపదేశం చేసినటువంటి మహాపురుషుడు కృష్ణ. పూర్ణేందురుచితాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని. బాలు పూర్ణేందురుచిజాలు, చంద్రబింబం పూర్ణంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అంత ఆహ్లాదకరమైనటువంటి రూపంతో ప్రభవించాడు. ప్రభవించి భగవద్గీతని మనందరికీ అందించాడు. భగవద్గీతలో ప్రతి మాట కూడా లోకోద్ధరణ కొరకు. ఏ ఒక్క మాటని పట్టుకుని మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడా అది ఉద్ధరణ హేతువై ఉంటుంది. అందుకే గురువుల యొక్క మాటలు అంతటి గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు. అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఏది అన్నదానికి ఆయన సిద్ధాంతం చేశాడు. దేని చేత బంధింపబడతాడు, దేని చేత విడుదల పొందుతాడు అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనసొక్కటే దీనికి కారణము. బంధనమును పొందడానికి అదే కారణం, లేదు మోక్షమును పొందడానికి అదే కారణం. మోక్షము అంటే విడుదల. నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే. బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది నీ మనస్సే. ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు? నీకు నువ్వే చేసుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఉద్ధరించడానికి వేరొకడేదో చేసి నీకు మోక్షం ఇప్పిస్తాడని అనుకోవద్దు. అది నీ కర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మనిషి తెలుసుకోవలసినది ఏది అంటే, బయట ఉన్నటువంటి విషయములను
నిగ్రహించాను, వాటిని తెలుసుకున్నాను, వాటిని వశం చేసుకున్నాను అన్న మాటలు యథార్థమునకు తేలిక. అన్నిటికన్నా చాలా 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 కష్టమైనది ఏది అంటే తన మనస్సుని తాను పరిశీలన చేయడం. అసలు మనస్సుని అర్థం చేసుకోవడం, మనస్సుని వశం చేసుకోవడం అంత పెద్ద మాటలు పక్కన పెట్టితే ప్రారంభంలో తన మనస్సుని తాను పరిశీలించుకోవడం అనేటటువంటిదే అంత కష్టమైనటువంటి విషయం. ఎందుచేత అంటే నా చెయ్యి కనపడుతుంది, నా గుండె కూడా కనపడుతుంది. వైద్యుడి దగ్గరికి వెళితే తెర మీద నా గుండె కూడా చూపిస్తాడు, నా కంటి వెనక ఉన్నటువంటి పొర రెటీనాని కూడా చూపిస్తారు. కానీ అసలు నా యొక్క ఉద్ధరణకి, నా బంధానికి కారణమైనటువంటి నా మనస్సుని చూపించమని అడిగారనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. అది సూక్ష్మ శరీరం, అది సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతం అంటే ఈ క్షణంలో ఒక ఆలోచన చెప్తుంది, మరుక్షణంలో ఆ ఆలోచన వదిలిపెట్టేస్తుంది. దాని పని ఏమిటంటే అలా ప్రతిపాదన మీద ప్రతిపాదన, ప్రతిపాదన మీద ప్రతిపాదన, ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది అవిశ్రాంతంగా. దానికి అలస టైం ఉండదు, ఎన్ని ఆలోచనలైనా చెప్తుంది. దాని ఉద్వేగం కానీ, దాని ఆలోచనలు నెగడులోంచి నిప్పురవ్వలు రీగినట్టు రేగడం కానీ, శక్తి అంతా ఎక్కడుంటుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుంటుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి వేగంగా విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. దాని ఆధారం, దానికి పోషకం ప్రాణమే. ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే మీరు చూడండి, ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవ్వరైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేగంతో ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు. అలా విడిచిపెట్టిన స్థితిలో నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే తన యొక్క జన్మని తాను పాడు చేసుకుంటున్నాడు అని గుర్తు. ఊపిరి వేగంగా తీసి వేగంగా విడిచిపెట్టడం అన్నది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే, యోగశాస్త్రంలో రెండు కారణాలు చెప్తారు. ఒకటి రాగము చేత, రెండు ద్వేషము చేత. ఇవి రెండు అక్క చెల్లెళ్ళు. రాగము అన్న మాటకు అర్థం కోరిక తీరుట కూడా అందులో కలిసిపోతుంది. రాగము అంటే నాలో ఒక కోరిక పుట్టడం. ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరడానికి నాకు ఎవరెవరు సహకరించారో వారందరి యందు ఆ క్షణమునందు ప్రీతి జనిస్తుంది. అది శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అదో సిద్ధాంతం మీద ఆధారపడింది కాదు. అప్పటికప్పటికి ఆ కోరిక తీరడానికి అవతల వారు సహకరించారు కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రేమ. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో కోరిక పుడుతుంది, ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరించలేదనుకోండి, ద్వేషం పుడుతుంది. రాగాన్ని హితశత్రువు అని పిలుస్తారు, ద్వేషాన్ని అహితశత్రువు అని పిలుస్తారు యోగశాస్త్రంలో. హితశత్రువు అని ఎందుకు పేరంటే, ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి ఈ సుఖం చాలా బాగుంది అని మనసు నిర్ణయం చేసుకునేటప్పుడు ఊపిరి వేగంగా తీసి విడిచిపెడుతుంది, ఆయుర్దాయం క్షయమైపోతుంది, బుద్ధి సక్రమంగా నిలబడదు, మనసు ఊగిపోతుంది. అందుకే హితముగా ఉన్నట్టుగా ఉండి పాడు చేస్తుంది కాబట్టి రాగము హితశత్రువు, కానీ చాలా బాగున్నట్టు కనపడుతూ ఉంటుంది పైకి. రెండవది అహితశత్రువు, ఆయనకి తెలుసు నేను కోప్పడకూడదు, తప్పు అలా ఉద్వేగపడకూడదు, నేను అలా ఆవేశపడి నిర్ణయాలు చేసుకోకూడదని తెలుసు. మరి ఎందుకు చేసుకుంటూ ఉంటాడు? ఖచ్చితంగా ఆవేశంలోనే చేస్తాడు, ఖచ్చితంగా కోపంలోనే చేస్తాడు. దాని ఎందు ఊపిరి విపరీతమైన వేగంతో తీసి విడిచిపెడతాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చాలా కోపంతో ఉన్నప్పుడు కానీ, ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్నప్పుడు కానీ ఊపిరి యొక్క వేగం బాగా తెలుస్తుంది. హితశత్రువునందు తనని తాను పరిశీలించుకోవడం కష్టం, ఎందుకంటే తనకి హితంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా, సుఖంగా ఉంది కదా ఉండడంలో. నా ఊపిరి ఇంత వేగంగా కదులుతోంది అన్నది గమనించుకోలేడు. కానీ కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి తనని తాను తన కోపంలో పరిశీలించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ. ఇప్పుడు ఈ మనసు దేని మీద ఆధారపడింది? ఈ మనసు ఊపిరి మీద ఆధారపడింది. మనసుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఎందుకు మనిషిని ఉద్ధరణ వైపుకు తీసుకెళ్ళగలదు?
మనసు ఎందుకు మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోగలదు? ఇది బాహ్యంలో సుఖ దుఃఖాలు కావు. నేను మాట్లాడుతున్నది జీవుడు వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఇవ్వాలంటే నాలో ఉన్నటువంటి జీవుడు కోటేశ్వరరావు అని పిలవబడేటటువంటి ఈ తొడుగు తొడుక్కున్నాడు. ఈ జీవుడు ఇత పూర్వం ఎక్కడో ఉన్నాడు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో అడుగుతారు, నీ పేరేమిటి? కోటేశ్వరరావు. ఓ చాలా సంతోషం. కాతేకాంత, మీ ఆవిడెవరు? ఎవరో ఫలానా. ఓ ఎక్కడి నుంచి వచ్చింది? దాని పుట్టింటి నుంచి వచ్చింది. దాని పుట్టింట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళమ్మ కడుపులో నుంచి వచ్చింది. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు. శరీరం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత జీవుడు ఆ శరీరంలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళమ్మ కడుపులోకి? నాకు తెలియదు. మరంత వ్యామోహంతో తిరిగేస్తున్నావు. కాతేకాంత కస్తే పుత్ర, మా ఆవిడ వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసండి? పోన్లే, మా అబ్బాయి వాడి పుట్టుకకు నేనే కారణం అంటున్నావుగా. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళమ్మ కడుపులోంచి వచ్చాడు. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. అమంగళకరం అని రెండో ప్రశ్న వేయాలి శంకరాచార్యుల వారు. నిష్క్రమణం గురించి ప్రశ్నించలేదు, బాధపడతారని. శిష్యులతో గురువు అంత అనునయంగా మాట్లాడతాడు ప్రశ్న వేసి. శంకరులకు శంకరులే చెల్లు, మహాపురుషులు శంకర భగవత్పాదులంటే. కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర, ఎంత విచిత్రమోయ్, నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అంటావు. నీ సంసారం అంటే నీ భార్యా బిడ్డలే కదూ. నువ్వు పోని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. రెండో భాగం వదిలే, ఎక్కడికెడతావో తెలియదు. భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వాడిలోని జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలియదు. సంసారో యమతీవ విచిత్ర, నా సంసారం నా సంసారం అని జీవితం అంతా గడిపేస్తున్నావు, ఎంత విచిత్రమే. కస్యత్వం, పొన్నువెవరు? కక్కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతియత దియభ్రాత, కొంచెం తత్వం ఆలోచించవోయ్. తముడా, శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అక్కడ. ఆయన నిజానికి ఏమనాలి? హే దీనహ అనాలి. ఓ దీనుడా, నీకు తెలియదు అనాలి. లేకపోతే మూర్ఖ అనాలి. అనలేదు ఆయన. భ్రాత అన్నారు, తముడా అని పిలిచారు. లేదా సోదరుడా, అన్నయ్య అన్నారు. ఎందుకు అలా అండం? అలా ఎలా వరసలు కలుస్తాయి సన్యాసికి? అంటే ఏ తల్లి ఆయనకి భిక్ష పెట్టిందో ఆ తల్లి నా తల్లియే. పైగా శంకరుల సిద్ధాంతంలో మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, అందుకని నా సోదరులు అన్నారు. అని సోదరుడా ఆలోచించబోయ్, ఇంకొకలా పిలిస్తే ఆయన అలాగే మూటుగా మాట్లాడతారండి. ఎందుకంటే అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకునే అవకాశం లేకుండా అహంకారానికి పోయిన వాడికి గురువుగారి మాటలు కూడా ప్రకోపమే తెప్పిస్తాయి. కాబట్టి అయ్యో ఇదేమిటి మమ్మల్ని ఇలా అన్నారు అని మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని భ్రాత సోదరుడా అని పిలిచారు. పిలిచి ఆలోచించబోయ్, తత్వం చింతియ, తత్వాన్ని ఆలోచించు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎక్కడి నుంచో వచ్చాడు జీవుడు, వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు. ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు, తెలిసే అవకాశం ఉండదు కూడా. కానీ దానికి ప్రమాణం ఏమిటి మరి ఎలా నమ్మాలి అంటే, గీతలో ఆయనే అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే ప్రమాణమేది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు, శాస్త్రాన్ని పట్టుకునే మాట్లాడాలి. ఏది మాట్లాడినా కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది? పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనో తిరిగావు, తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు. ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం? ఇది కృష్ణ పరమాత్మ అన్నమాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనుష్యాణం మిగిలిన వాళ్ళకి అనలేదు ఆయన. ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది. ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది, మిగిలిన ఉపాధులకు ఆ అధికారం లేదు. దీనికి మానవ అని పేరు. మానవ అంటే మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు, అటువంటి శరీరం ఉన్నవాడు అని.
మర్త్యుడు అంటే మర్త్యలోకంలో ఉంటాడు అంటే మర్త్యలోకంలో పుట్టాడు అంటే దాని అర్థం ఏమిటంటే వెళ్ళిపోతాడు ఉండడు ఏది శాశ్వతంగా ఉండనటువంటి లోకం ఏది అంటే ఈ లోకం ఈ లోకానికి మర్త్యలోకం అని పేరు ఈ లోకంలో ఏ వస్తువు అయినా ఉన్నది అది ఉండని వస్తువు అది శాశ్వతముగా ఉండేది కాదు వెళ్ళిపోయి తీరుతుంది అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ ఎక్కడికి వస్తాయంటే మర్త్యలోకానికి వస్తాయి కాబట్టి వెళ్ళిపోయేటటువంటి శరీరం ఉన్నవాడు శాశ్వతమైన శరీరం ఉన్నవాడు కాడు కాబట్టి వికారములు ఉంటాయి అదే దేవతల యొక్క శరీరాలు అనుకోండి పుట్టినప్పుడు గిట్టినప్పుడు కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటారు అందుకే త్రిదశలు అని పేరు వాళ్ళకి కానీ మనుష్య శరీరం అలా కాదు పసిబిడ్డగా పుట్టి వృద్ధాప్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒడిలిపోతుంది ఈ మధ్యలో కొంతకాలం బలంగా ఉంటుంది అటువంటి శరీరము అన్ని శరీరముల కన్నా గొప్పది ఎలా మరి దేవతలు ఉన్నారుగా వాళ్ళకన్నా ఈ శరీరం ఎందుకు గొప్పది మనుష్యుడు దేవతల కన్నా ఎందుకు గొప్పవాడు అంటే దేవతలకు విచారణ చేసే అధికారం ఉంది కానీ దేవతలకి కర్మానుష్ఠానం చేసేటటువంటి అధికారం లేదు వాళ్ళు యజ్ఞం చేస్తామండి యాగం చేస్తామండి అంటే కుదరదు దేవతలకి మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు మనుష్య శరీరంతో ఉన్నవాడు గురువు గారి మాటల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం చేత శాస్త్రం మీద ఉన్నటువంటి భక్తి చేత ఈ రెండిటి చేత తన యొక్క చిత్తమును శుద్ధం చేసుకుని జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందొచ్చు ఇది దేవతలు పొందరు ఇది సృష్టిలో ఏ ప్రాణి పొందదు ఒక్క మనుష్య శరీరానికే అధికారం లేదు మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి అపారమైన పుణ్యరాశిని సంపాదించుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళి దేవతాస్థానంలో నిలబడగలడు కానీ అది శాశ్వతం కాదు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ ఇక్కడికే రావాలి కొంతకాలం అయిపోయిన తర్వాత అందుకే అద్యకొంపల బోలు ఆ లోకముల్ల అంటారు అది అద్యకొంప కొంతకాలం ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలి మళ్ళీ ఇక్కడ పుణ్యం చేసుకుని పైకి వెళ్ళాలి కాబట్టి దేవత కాగలడు అసలు నాకు శాస్త్రము అక్కర్లేదు నాకు గురువు అక్కర్లేదు నా చిత్తం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను ప్రవర్తించి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోగలడు భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోగలడు ఇలా వెళ్ళిపోవడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం ఈ మూడిటిలో ఏ పథంలో పెడతావో నీ ఇష్టం ఎలా వెళ్ళు నీ ఇష్టం బుద్ధిని నీకు ఇచ్చాను మనసిచ్చాను శరీరం ఇచ్చాను వాడుకోవడం నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను నువ్వు ఎలా అనుష్ఠానం చేసుకుంటే నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించి ఏం కావాలనుకుంటున్నావో అది కావచ్చు కాబట్టి ఇప్పుడు ప్రమాదము శరీరముతో ప్రమాదము మనస్సుతో అంటే శరీరము చాలా గొప్ప ఉపకరణాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు కానీ ఈ ఉపకరణం మనకి పనికిరావడం అనేటటువంటిది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది అది కనపడుతుందా సూక్ష్మ శరీరం అది కనపడదు కనపడనటువంటి మనస్సు విపరీతమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది ఎందుచేత మనస్సు మనిషిని పైకి ఎత్తగలదు మనస్సు కొన్ని కోట్ల జన్మలు కిందకి తోసివేయగలదు అంటే మనసుకి రెండు ప్రధానమైనటువంటి శక్తులున్నాయి అందుచేత గీతాచార్యుడు ఈ విషయాన్ని ప్రతిపాదించాడు మనసుకున్నటువంటి శక్తులలో మొదటి శక్తి ఏది అంటే తీవ్రమైనటువంటి వేగము అంత వేగం కలిగినటువంటిది ఇంకొకటి లేదు మహాభారతంలో అందుకే ధర్మరాజు గారిని ప్రశ్నలు వేసినప్పుడు అత్యంత వేగమైనది ఏది అంటే మనస్సే మనస్సుని మించినటువంటి వేగం ఉన్నది ఇంకొకటి లేదు అంత వేగంగా వెళ్ళిపోతుంది అది సంకల్పమాత్రం చేత సంకల్పములు అంటారు స్మరణలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయంటే మనసులో ఉంచి పుడతాయి గుర్తు తెచ్చుకోవడం ఆలోచన రావడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనసులో ఉంచి వస్తాయి అందుకే మన్మధుడికి మనసిజుడు అని పేరు మనస్సులోంచి పుట్టినవాడు అని స్మరుడు అని పేరు అటువంటి మనస్సు ఎంత వేగంతో ఉంటుందంటే మీరెక్కడ కూర్చున్నారు అన్న దాంతో దానికి సంబంధమే ఉండదు అది కాని తలుచుకుందా ఉత్తర క్షణంలో వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ప్రవచనం చేస్తుండగా అది తాను వెళ్ళిపోవాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఒక చోట కేంద్రీకరింపబడింది అనుకోండి
కేంద్రీకరింపబడి అది ఉద్ధరణకు హేతు అయిందనుకోండి తపస్సు అంటారు. శృణ్వన్ తపః, వినడం తపస్సు. ఎందుకని? ఒక రెండు గంటల పాటు దేని మీదకి మనసు వెళ్ళిపోకుండా చెబుతున్న విషయం మీదే దృష్టి పెట్టి విన్నాడనుకోండి, ఆ రోజు రెండు గంటలు తపస్సు చేశాడు. రెండు గంటలు నా మనస్సు ఎటూ పోకుండా కేవలం భగవత్ సంబంధాన్ని పట్టుకుని మాట్లాడింది అనుకోండి, నేను రెండు గంటలు వాచికమైన తపస్సు చేశాను. మీరు వినడమన్న తపస్సు చేశారు. ఇప్పుడు ఒక విషయం మీదే మనస్సు నిలబడాలి, కానీ దానికి ఉన్న శక్తి అపారమైన వేగం. ఎంతమంది ఉపన్యాసానికి వచ్చారు అన్నదాన్ని బట్టి అందరూ విన్నారు అని చెప్పడం కష్టం. వినడం చెవుల యొక్క ధర్మం కాబట్టి చెవులు విన్నాయి. మనస్సులోకి ఎంత వెళ్ళింది అంటే మనసు ఎంతసేపు ఇక్కడ ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది. శరీరములు ఉంటాయేమో కానీ మనసులు ఉండాలన్న నమ్మకం ఏమీ లేదు. మనసు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది విపరీతమైన వేగం కలిగి ఉంటుంది. అది మొదటి లక్షణం దానికి. అది దాని బలం, అదే దాని బలహీనత కూడా. బలహీనత కోణంలో మాట్లాడితే మనని పాడు చెయ్యగలిగినటువంటి శక్తి దాని యొక్క వేగమే. రెండవది, దానికి ఉన్నటువంటి గొప్ప బలం ఏమిటంటే అది ఇంద్రియములనన్నిటినీ కూడా యాంత్రీకరణ చేస్తుంది. అది జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను కూడా యాంత్రీకరణ చేసి తెగిపోతుంది. అది అది తెగిపోయి మిగిలిన వాటిని యాంత్రీకరిస్తుంది. నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, నేను రెండు విషయాలు చెప్పాను మీకు మనసు గురించి. ప్రధానంగా మనసుకి ఒకటి ఉన్నది, ఇది తీవ్రమైన వేగము అని చెప్పా. నేను ఈ రెండు విషయాలు చర్చించేటప్పుడు మీరు ఒకటి బాగా పట్టుకోవాలి, ఏది నేను బలమని చెప్తున్నానో అదే మనసుకి బలహీనత కూడా. అది మనసు విషయంలో వచ్చేటప్పటికి చమత్కారం. ఏది నేను బలం అంటానో అది బలహీనత, ఏది నేను బలహీనత అంటానో అదే బలం. మిగిలిన వాళ్ళల్లో అలా కుదరదు. ఆయన పాపం చాలా బలహీనుడండి అన్నాను అనుకోండి, అంతే బలహీనుడే. ఇక ఆయనకి ఇంకో దానికే పనికొస్తుంది. ఆయన బలహీనుడు కాబట్టి ఎందుకు పనికొస్తాడన్న మాట ఏమి ఉండదు. ఇక బలహీనుడు బలహీనుడే, కానీ మనస్సు దాని బలహీనత ఏదుందో అదే దానికి బలం కూడా. ఇప్పుడు దానికి బలహీనత వేగం, ఆ వేగము బలహీనత కాబట్టే పాడు చేసేస్తుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పాపం వాడి తప్పే ఉంది, తిరుమల పెడదామనే పెడతాడు వాడు. వెంకటాచల క్షేత్రానికి పెడదాం, ఒక రూపాయి పెట్టి టికెట్ కొనుక్కోక్కర్లేదు, ఆర్జితం టికెట్ దొరకలేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు, మన కొరకే ప్రతి ప్రదోష వేళలో స్వామి శ్రీదేవి భూదేవి సహితుడై ఆయనే ఊరిరిగింపుగా బయటికి వచ్చి మన కన్నుల ముందు సహస్రదీపాలంకార సేవని పొందుతున్నాడు. సహస్రదీపములంటే అనంతమైనటువంటి దీపములు. ఈ అనంత బ్రహ్మాండముల మధ్య ఏది జ్యోతిస్వరూపంగా నిలబడి నడిపిస్తోందో, ఏది ఊపిరులుగా అందరిలో ఊగుతోందో, ఏది అందరిలో సంకల్ప వికల్పములుగా ఊగుతోందో, ఏది సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలకు ఆధారభూతమో, అది కదులుతూ ఊగుతూ మన కన్నులకు కనపడుతుంది. ఇప్పుడు అంతకన్నా అదృష్టం ఏముంది? అన్నమాచార్యుల వారు వెళ్ళారు సహస్రదీపాలంకార సేవకి. వెళ్ళి ఆయన ఒక్కసారి అలా స్వామివారి వంక చూశారు, ఊయలు ఊగుతుంటే. చూసి, ఓహో స్వామి, మేమైతే ఇలా 10 మంది మధ్య ఊగంసుమా, ఇంతమంది బిడ్డలం వచ్చి కూర్చున్నామా, మేమందరం ఏమైనా చంటి పిల్లలమా? 70 ఏళ్ళవాళ్ళు, 80 ఏళ్ళవాళ్ళు, 25 ఏళ్ళవాళ్ళు పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి ఎదురుగుండా ఉన్నారా? నువ్వేమో ఓ పీఠం ఎక్కి అటో భార్యని ఇటూ భార్యని పెట్టుకుని ఊగుతున్నావా? ఏమైనా మర్యాద అది? నా కొడుకు కోడలు కూతురు అల్లుడు మా ఇంటికి వచ్చారనుకోండి, తగుదునమ్మా అని నేను మా ఆవిడ ఉయ్యాలా ఎక్కి వాళ్ళు ఎదురుగుండా ఊగుతూ కబుర్లు చెప్తున్నాం అనుకోండి, ఏమంటుంది కోడలు? ఏ, మేము ఊగితే బాగుంటుంది కానీ మాతో మాట్లాడుతూ మామయ్య గారు ఏమిటి, ఎవరు లేనప్పుడు ఎక్కి ఊగితే పర్వాలేదు, మా ఎదురుగుండా రోజు మాతో మాట్లాడాలంటే మా అత్తగారిని ఎట్టుకుని ఊగుతూ మాట్లాడతానంటారు ఏమిటి, ఇదేం దర్శనం అనదు? మరి స్వామి ఈ ఊగడం ఏమిటి అంటే, ఆయన అన్నారు, ఇది నీ అలవాటు కాదు, మా బ్రతుకు నీ మీద ఉందని మాకు నిరూపిస్తున్నాం. ఎందుచేత అంటే, స్వామి అన్ని భూతములలో నీ ఉండి మా యొక్క సంకల్ప వికల్ప సంఘాతం అనేటటువంటి ఆ ఊయలలో, ఆ ఊహల పల్లకిలో, ఆ ఊహల ఉయ్యాలలో అటూ ఇటూ కదులుతున్నావు నీవు.
ఆ కదలడం అనేటటువంటిది ఇక్కడ ఉన్న అలవాటు. నువ్వు లేని నాడు ఈ కదలిక ఎక్కడుంది? అది ప్రతిబింబించడానికి బయట కదులుతున్నావు తప్ప నువ్వు లేకపోతే ఎందుకు అలా ఊగుతావయ్యా అన్నాడు. అన్నమయ్య ఒక్కసారి అలా చూస్తే పరవశించిపోయాడు. మనం వెళ్ళామనుకోండి, మనం అంటే నేను మిమ్మల్ని అంటలేదు, నా బోటిగాడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా ఏం కనపడుతుంది? ఎదురుగుండా స్వామి కనపడరు. మనసు వ్యగ్రతతో అప్పుడే ఎవరినో గుర్తు చేసుకుంటుంది. ఎవడో ఎక్కడో ఏదో నా మనసుకి ఇబ్బంది కల్పించాడు వాణ్ణి స్మరించి వ్యగ్రతతో ఊగిపోతుంటుంది లోపల, కోపం ఊగిపోతూ ఉంటాడు. ఎవన్నో తలుచుకుంటాడు, ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వాణ్ణి ఇంటికి రమ్మని, ఏమంటే కుక్కరుస్తోందంటే కట్టేసింది లోపలికి రా అన్నాడు. వీడు గేటు తెరుచుకు లోపలికి అడితే అది మీరబడింది. వాడేమో పకపక నవ్వాడు. ఇప్పుడు ఎందుకని సహస్రదీప అలంకార సేవలో? అది తలుచుకుని ఎంత ధూర్తమైన పని చేశాడు అని ఇప్పుడు ఊగిపోతూ ఉంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా తీసుకెళ్లి కూర్చోపెట్టినా మనసు నిలబడిందా? ఎప్పుడో ఎవడో కుక్కను వదిలేడని మీదకి అక్కడికి పోయింది. అక్కడికి పోయి వ్యగ్రత పొందుతోంది. పోన్లేండి, అది వ్యగ్రత పొందితే వచ్చిన నష్టమేముంది, శరీరం అక్కడ కూర్చుందిగా అంటారేమో. భగవంతుడు అంటాడు, నువ్వు వచ్చి కూర్చున్నావా, నువ్వేమైనా తెచ్చావా నాకు అనవసరం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నువ్వు భక్తితో ఇస్తే పుచ్చుకుంటా. భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? మనసులోంచి రావాలి. అదేది, అది పోయింది ఎక్కడికో. ఇప్పుడు దాని బలహీనత ఏమిటి అంటే దాని యొక్క విపరీతమైన వేగమే. అందుకే మీరు చూడండి, ఏ పని చేద్దామని సంకల్పం చేసి శరీరాన్ని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోపెట్టాడో అక్కడ ఆ సంకల్పము తప్ప వేరొక సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. పూజ గదిలోకి వెళ్ళాడు, ఏం చెయ్యాలి? ఈశ్వరుడి పూజ చెయ్యాలి, ఉపచారముల యందు మనసు ఉండాలి. కానీ ఉపచారముల యందు మనసు ఉండదు. ఉపచారముల యందు ఉండకుండా ఇక్కడ చేస్తున్నట్టుగా ఉంటాడు, ఎక్కడికో పోతూ ఉంటుంది, ఇంకో విషయం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కార్యాలయానికి ఎడతాడు, పని చెయ్యాలి. పని చేయవలసి వచ్చినప్పుడు ఏమిటో, ఇవాళ పూజ సరిగ్గా చేయలేదు, ఏదో గడగడగడగడగడగడ చేసేసానంతే. ఆఖరికి ఎంత కంగారుగా చేశానంటే ఇవాళ యజ్ఞోపవీతం మార్చుకునేటప్పుడు కనీసం ముందు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని కూడా చెప్పలేదు. గాయత్రి కాసేపు చేసిన తర్వాత అసలు శ్లోకం చెప్పలేదని గుర్తొచ్చి మళ్ళీ అప్పుడు ఆ మంత్రం చెప్పాను ఆచమనం చేసి, అస్సలు మనసు నిలబడలేదు. మళ్ళీ యజ్ఞోపవీతం మార్చాలంటావా, మళ్ళీ గాయత్రి చేయాలంటావా, పర్వాలేదా సర్దుకుపోతుందా? కార్యాలయానికి వచ్చాడు, పూజ గది గురించి ఆలోచిస్తాడు, వేసుకున్న జంజం గురించి ఆలోచిస్తాడు. పూజ చేసుకునేటప్పుడు కార్యాలయానికి తొందరగా వెళ్ళిపోతోంది, వెళ్ళిపోవాలి, సమయం అయిపోతోంది, యజ్ఞోపవీతం పరమం పవిత్రం శ్లోకం కూడా చెప్పకుండా గాయత్రి చేశాడు. ఇక్కడ చేయవలసినప్పుడు మనసు అక్కడికి పోయింది, అక్కడ చేయవలసి వచ్చినప్పుడు మనసు ఇక్కడికి పోయింది. అన్నం తింటుంటాడు, మాట్లాడకుండా కూర్చోడు. ఎంతసేపు అన్నం తింటావు? 10 నిమిషాలు తింటావు. ఏ 10 నిమిషాలు మాట్లాడకుండా అన్నం తినలేవు? అది యజ్ఞం, ఎందుకు మాట్లాడతావు కాసేపు? అప్పుడు కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. తిన్నాక మాట్లాడుకోవచ్చుగా, ఉపన్యాసానికి వస్తాడు, సెల్ ఫోన్ పట్టుకు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకు ఆ పాటి దానికి వచ్చి కూర్చోవడం? పైగా ముందు వరుసల్లో కూర్చోవడం ఎందుకు? ఫోన్లు మాట్లాడుకునే దానికి ఎక్కడికో పోయి కూర్చోవచ్చు, పాపం వినేవాళ్ళు ఎవరో ముందు కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు? ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడతాడు. దానికి చెప్పాలి వీరికి మించి, అయ్యా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని. కాబట్టి ఎక్కడికొస్తాడో అక్కడ పని చేయడు, ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే నీకు ఆ క్షణంలో దీనికన్నా ఇంకోటి ఏదో అవసరం, అందుకని దాని మీదకి మనసు పోయింది. అప్పుడు ఇది పోయినా పర్వాలేదు, నీకు ఆ ఉపన్యాసం అక్కడ వరకు నీకు వినపడకపోయినా నీకేం నష్టం లేదు, అది వినపడితే చాలు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండదు. ఉండకపోవడానికి కారణం దానికి ఉన్నటువంటి వేగం. ఆ వేగం చేత వెళ్ళిపోతుంది, దాని చేత భ్రష్టుడైపోతుంటాడు మనుష్యుడు. ఈశ్వరుడు అంటాడు, నాకు నువ్వు ఏమివ్వాలి అంటే మనస్సుని ఇవ్వాలి. అందుకే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం వివేశయ అంటాడు భక్తి యోగంలో. నేను ఇవన్నీ కాదా అడిగేది, నీ మనస్సును నా దగ్గర పెట్టు, నా చేతిలో ఒకటి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర పెడతాను, అది నా మాట ఒకటి వింటోంది కనుక నేను ఆయన పాదాల దగ్గర పెట్టడం, అదే ఉంటే మనందరం యోగులం అయిపోం, వినక కదా వచ్చిన గొడవంతానం. మొదటి బలహీనత ఏది? తీవ్రమైనటువంటి వేగం, దాని చేత వెళ్ళిపోతుంది. ఈ వేగమే చిట్ట చివరికి కొంప ముంచేస్తుంది. ఈశ్వరుడు లెక్క తీసినప్పుడు ఏమవుతుందంటే మనసు ఎన్ని మాటలు నిలబడింది అన్నదాన్ని ఆయన ప్రధానంగా చూస్తారు.
అది అక్కడికొచ్చి చూసేటప్పటికేమవుతుందంటే అసలు మనసు లేని సందర్భాలే చాలా ఉంటాయి. యాంత్రికముల కింద వేస్తాడు. అందుకే ఇంగ్లీష్లో రిచువల్ అంటారు. అంటే ఏదో తంతు చేశాడంటారు. ఆ తంతు చేశాడు అని వేస్తారు. మనసు పెట్టాడు, దాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే ఆ మనసుతోటే వస్తుంది, అది ఉండదు. ఉండకపోవడానికి కారణం దాని వేగం. ఇక రెండవది దాని బలహీనత, అది ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మంచినీళ్లు తాగడం అనేటటువంటిది నాకు ఎప్పుడూ తెలియదు. మొట్టమొదటిసారి మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, గబగబా తాగితే దగ్గొచ్చేసి తాగుతున్న నీళ్లు కూడా ముక్కులోంచి బయటికి వచ్చి, ఇలా తాగకూడదు, ఇలా మెల్లిగా మెల్లిగా తాగాలి అని మా అమ్మ చెప్తున్నప్పుడు, ఆ గ్లాసు పట్టుకుని నోట్లో పెట్టుకుని ఇలా గుండెల మీద పోసేసుకోకుండా మెల్లగా మంచినీళ్లు తాగడం అనేటటువంటి ప్రక్రియని అభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడ ఉంటుంది. కొంతకాలం అయిపోయింది, మంచినీళ్లు ఎలా తాగచ్చో నాకు వచ్చేసింది. ఇప్పుడు దాహం వేసింది అనుకోండి, వెంటనే చెప్తుంది మంచినీళ్లు తాగు అంటుంది. ఆ గ్లాస్ చేత్తో పట్టుకుని బిందెలో పెట్టి తీసి తాగుతున్నప్పుడు అదేం ఉండదు, ఇంకా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలవాటు చేసేసింది. ఒక్క ఆజ్ఞతో ఇక్కడ మంచినీళ్లు తాగుతూ ఉంటాడు కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజ దగ్గరికి ఎడతాడు, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. కానీ ఎదురుగుండా పరమేశ్వరుడు యొక్క చెయ్యి కనపడదు, ఆ చేతి మీద పోస్తున్న నీళ్లు కనపడవు. శంకరాచార్యుల వారు బహుగుంభనంగా మాట్లాడతారు. ఆయన సౌందర్యలహరిలో శ్లోకం చేశారు, మనం ప్రతిరోజు పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. అంటే ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోశారు. ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోస్తే అది ఏమిటవుతుంది? ఆయన పాదాలు కడుక్కున్న నీళ్లు కావు, నీకు పాదోదకం అయింది. అది పాదోదకం అన్న మాటకు అర్థం ఏమిటి? నిన్ను తరింప చేసేస్తుంది. కాబట్టి ఉత్తరక్షణం ఏం చేయాలి? దాన్ని లోపలికి పుచ్చేసుకోవాలి, పాదోదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి. కానీ ఆ పాదోదకం ఈశ్వరుడి పాదములు కడుగుతున్నానన్న భావనతో శారదాంబ నీ ఎదురుగుండా వచ్చి నిలబడింది. నువ్వు శారదాంబ యొక్క పాదముల మీద నీళ్లు పోసావు. ఇప్పుడు ఆ నీళ్లు పోసి కుడి చేత్తో అమ్మవారి పాదములను కడిగినప్పుడు అమ్మవారి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పసుపు పారాణి నీళ్లలోకి కరిగి నీళ్లు పచ్చగా ఎర్రగా సువాసన భరితంగా తయారవుతాయా? అవవా? అయిన నీళ్లు నువ్వు ఇలా తీసి పక్కన పెట్టావు, వెంటనే ఏం చేస్తావు? ఉత్తరక్షణంలో. అందుకే శంకరుల శ్లోకం అలా మొదలైంది సౌందర్యలహరిలో, కదాకాలే మాత కథయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథాదత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం అన్నారు. అమ్మా, సరస్వతీదేవి తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చినటువంటి నోటి లావాజనం ఎంతెర్రగా ఉంటుందో, నీ పాదములు కడిగిన పారాణి నీళ్లలా ఉన్నాయి. కథాకాలే మాత కథయ కలితాలక్తక రసం, ఆ లత్తుక కరిగినటువంటి నీళ్లు ఎప్పుడు తాగుతానమ్మా? అంటే ఇప్పుడు శంకర భగవత్పాదుల యొక్క దృష్టి దేని మీద ఉంది? అమ్మవారికి పాదయోహ పాద్యం సమర్పయామి అన్నావు. నువ్వు అక్కడ పళ్ళెం పెట్టి కళ్ళు మూసుకొని సన్నటి ధార నీళ్లు పోస్తుంటే అమ్మవారి పాదములను మానసికంగా కడిగావు. పోని ధార కూడా పోయక్కర్లా, నీ మనసు ఒకటే నిలబడింది అక్కడ, ఏ ఉపకరణం లేదు. నేను కళ్ళు మూసుకొని బంగారు పాత్ర తెచ్చి శారద పాదాల కింద పెట్టాను. ఎర్రటి పాదాల యొక్క అడుగు భాగం కనపడేటట్టుగా పచ్చటి పట్టుచీర ఎర్రటి అంచుతో ఉన్న చీర నా తల్లి కొద్దిగా ఇలా పైకెత్తి పట్టుకుని ఆ రెండు పాదాలు ఎత్తి పళ్ళెంలో పెట్టింది. మంజీరములు గల్లుమంటాయా అనవా పాదాలకు పెట్టుకున్నవి. ఆవిడ పాదాలు అలా పెడితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నేను ఆ నీళ్లు పాదాలు కడిగాను. కడిగిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్లు ఎర్రగా దిగే, వెంటనే ఏం చేస్తాను? ఉత్తరక్షణంలో నేనేం చేస్తాను? పళ్ళెం తీసి పక్కన పెడతానా? వెంటనే నేను ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటానా? మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటాను. ఎందుకంటే అది పాదోదకం, ఉదకం. నాకు
జన్మ పరంపరలను దాటించగలిగినటువంటి శక్తి అందులో ఉన్నది. సరస్వతి కటాక్షమంతా అందులో ఉన్నది. కటాక్షము నీటిలోకి దిగింది. విద్యుత్ తీగ తెగి నీళ్లలో పడితే ఎలా విద్యుత్తు నీళ్లలోకి వెళ్ళిపోతుందో అలా అమ్మవారి అనుగ్రహ శక్తి నీటిలోకి దిగింది. ఇప్పుడు అది నాకు ఉదకం, పాదోదకం, పంపునీళ్లు కావు, పాదముల నుండి స్రవించిన నీరు లోపలికి పుచ్చుకుంటాను. అందుకని కదా సమయాన్ని అడిగారు ఆయన. ఎప్పుడమ్మా? అది ఆయన ఆరుతి. అంటే మనసు నిలబడితే కదా అసలు అక్కడ పాదోదకం పుచ్చుకుందామనేటటువంటి తాపత్రయం. మనసు నిలబడలేదు, నీకెలా కలుగుతుంది అది పుచ్చుకుందామని? అసలు మనసు అక్కడ చూస్తే కదా, మనసు దాని ఎందు లీనమైతే కదా. అందుకని మనసు అనేటటువంటిది అత్యంత ప్రధానము. అది అక్కడ ఆ సమయంలో దానికి ఉన్నటువంటి బలం యాంత్రీకరించడం. అది ఏం చేస్తుందంటే, ఓ చెయ్యి నీళ్లు పోయి, చెయ్యి నీళ్లు. భక్తి లేదని మీరు అనకండి, తప్పది. అసలు భక్తి లేకపోతే చేయనే చేయరు మీరు. భక్తి లేదండి ఆయనకి అని మీరు నిర్ధారణ చేశారనుకోండి, మళ్ళీ అదో తప్పు. ఆయనకి భక్తి లేకపోవడం కాదు, వచ్చిన సమస్య ఏమిటంటే సాధన ఎందు బాగా ఊంచుకోలేదు ఇంకా. కాబట్టి ఊంచుకునే స్థితికి అది మొదటి మెట్టు. ఎక్కుతున్నాడు నిచ్చెన, మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు, ఎప్పుడప్పుడు ఎక్కేస్తాడు. కానీ ఇంకా బాగా ఊంచుకోలేకపోయినటువంటి స్థితిలో ఏమవుతుందంటే, అక్కడ కూర్చుని తీర్థం పుచ్చుకోలేదు, పాదోదకాన్ని మనసుతో తాగలేకపోయాడు. బాగా ఊంచుకున్నాడు, గుర్తేమిటి, అసలు మనసు అక్కడ నిలబడాలి. భక్తి అన్నది లేకపోతే కూర్చోడు కదండి, పూజ గదిలోకి ఎందుకు ఎడతాడు పాపం? అసలు పూజ గదిలోకి వెళ్ళాడు భక్తి లేకపోతే. ఆయనకి భక్తి లేదనకూడదు, భక్తి ఉంది. కానీ పండడానికి కావలసిన మార్గం ఎక్కడ అడ్డుకుంటోందో చూసుకోవాలి. అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిపాదన. అందుకే సావధాన చిత్తుడవుకా అంటారు. సావధాన చిత్తం అంటే వెనక ఒత్తిడి పెట్టుకోవద్దు. నువ్వు ఎంత సమయం చేస్తావో నిర్ణయించుకో ముందు. అసలు నేను ఇదిగో ఈ సమయంలో చేస్తాను కాబట్టి ఆ సమయం దానికే, ఇక నేను ఏ పని చేయడానికి సిద్ధంగా లేను, నేను బాగా పడలిపోయాను, నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటానా? పెట్టుకోను. ఎందుకని, నాకు నిద్ర పట్టిన అరగంటకు అది మోగింది అనుకోండి, అయ్యా ఇప్పుడు చేశానేమనుకోకండి, మాట్లాడచ్చా అంటాడు, అవతల వాడి సొమ్మెం పోయింది. కానీ నీ నిద్రపోయిందా? అందుకని ఏం చేస్తావు, అది నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుంటావు, మరునాడు ఎవరు చూశారో చూసుకుని మళ్ళీ చేస్తావు. ఏమి, నువ్వు నిద్రపోవడానికి అంత జాగ్రత్త తీసుకుంటే నీ జీవుడి అభ్యున్నతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలా వద్దా? దానికి సావధానమని పేరు. అందుకే పూజ చేసేటప్పుడు సావధాన్ అని అరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే, వెనక్కి తీసుకురా మనస్సుని, ఎటో పోతోంది, మళ్ళీ పట్రా అని. ఎంతసేపు ఉందాం అనుకుంటున్నావు అక్కడ, అంతసేపు మనసు అక్కడ పెట్టే ప్రయత్నం చెయ్యవలసిందే. ఇది ఆ మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియములను యాంత్రీకరిస్తుంది. ఓ చెయ్యి నీళ్లు పోయి, ఏదో మీరు బుట్టతో తీసుకొచ్చి బోలెడంత తులసి పువ్వులు అక్కడ పెట్టారనుకోండి, ఇలా తీసుకెళ్ళి వేసేస్తుంటాయి. ఇలా తీసుకెళ్ళి వేసేస్తుంటే ఈ చెయ్యికి చెప్తుంది, ఓ చెయ్యి ఈ పువ్వు తీయాలి, ఇలా అనాలి. ఓ నోరా నీకు చెప్పే కదూ నామాలు ఇలా చెప్పాలి, చెప్పు. విశ్వం విష్ణర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు వచ్చు కదూ, చెప్పు. నోరు విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు, మనసు వెళ్ళిపోతుంది అక్కడ, యాంత్రీకరిస్తుంది ఇంద్రియాలని. కర్మేంద్రియాలకి ఒక ఆజ్ఞ జారీ చేస్తుంది, పువ్వులు తీసేలా వేసేయి, తులసి తీసేలా వేసేయి, ఓ నోరా నామాలు చెప్పేయి, ఓ కళ్ళా ఇవి చూస్తుండు, నేను ఎక్కడికో పోతాను. ఇంకొక విషయాన్ని దేన్నో ఆలోచిస్తుంది. ఆలోచించేటప్పుడు అది రజోగుణ సంబంధం కావచ్చు, తమోగుణ సంబంధం కావచ్చు. అప్పుడు వ్యగ్రత పొందుతుంది లోపల, విపరీతమైన వ్యగ్రత పొందుతూ ఇక్కడ కర్మేంద్రియాలు చేస్తాయి. భగవంతుడు అంటాడు, నేను దాన్ని ఉపచారంగా తీసుకోనంటాడు. ఎందుకు తీసుకోనంటాడంటే, మూడు ఏకీకృతమైతే తప్ప దాన్ని ఈశ్వరుడు ఉపచారంగా తీసుకోడు. మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి వాక్కు, రెండు కర్మేంద్రియం, మూడు మనస్సు. ఈ మూడు సరళ రేఖలోకి వచ్చాయనుకోండి, ఈ మూడిటితో మీరు చేసింది ఏదుందో అది ఉపచారమని పిలుస్తారు. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలి అంటే, ఉదాహరణకి నేను
ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను ఆచమనీయం తీసుకుంటే ఎన్ని మాటలు తీసుకుంటాను? మూడు మాటలు తీసుకుంటాను. భగవంతుడికి కూడా నేను ఎన్ని మాటలు ఇవ్వాలి? మూడు మాటలు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇలా తమలపాకుతో తీసి ఇలా నీళ్లు చల్లితే ఆయన ఎర్రసిరాతో ఇలా అంటాడు. ఎందుకనంటే నేను ఆచమనం పుచ్చుకో ఆచమనీయం ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇలా చెయ్యి చాపాలా? నేను ఉద్ధరణితో తీసి ఇలా పొయ్యాలా? ఆయన పెదవి దగ్గరికి తీసుకెళ్లి లోపలికి పుచ్చుకోవాలా? గుటక వేస్తే కదా మళ్ళీ చెయ్యి చాపడం, మళ్ళీ చాపాలా? మళ్ళీనే పొయ్యాలా? మూడు మాటలు పుచ్చుకోవాలా? నాలుగో మాట ఆయన చెయ్యి కడుక్కోవాలా? ఆయన కర్మ మా ఇంట్లో దాసి వెళ్ళా ఆయనే తువ్వాలు తెచ్చుకు తుడుచుకుంటాడా? నేను నా ఉత్తరీయం తీసి చెయ్యి తుడుచుకోమని మనసుతో భావన చేసి ఆయన చెయ్యి తుడవాలా? ఆ ఒక్క ఉపచారంలో నా మనసు నిలబడిందనుకోండి, ఇచ్చినటువంటి ఆచమనీయం ఒకలా ఉంటుంది. అది నిలబడలేదనుకోండి తంతవుతుంది. బంగారు పాత్రతో నీళ్లు పట్టుకొచ్చావు, ఏమిటి ఉపయోగం? ఈ మూడున్నాయా అని అడుగుతాడు ఆయన. ఆచమనీయం సమర్పయామి నోటితో చెప్పావు, కర్మేంద్రియం చేత్తో నీళ్లు తీసి పోసావు, తమలపాకుతో ఇలా అన్నావు, ఎలా ఆచమనీయం అవుతుంది అది? మూడు మార్లు ఇవ్వలేదుగా. పైగా నువ్వు ఇలా 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 అంటే నేను ఎక్కడ తాగుతాను? నీకేస్తే అలా తాగుతావా? తాగావుగా. మరి నేను మాత్రం ఎలా తాగుతాను? నీకు మనసు ఎక్కడుంది? ఆలోచన ఎక్కడ చేశావు? అసలు ఆ భక్తి ఏది? భక్తి అంటే ప్రేమ మనసులోంచి ఎక్కడ పుట్టింది? అదొకటి అక్కడ ఉంటే కదా పుట్టడానికి. కాబట్టి నువ్వు చేయలేదు ఆ ఉపచారం, తీసేస్తాడు. వీడు అనుకుంటాడు నేను ఇవాళ షోడశోపచారాలతో పూజ చేశానంటాడు. ఈశ్వరుడు అంటాడు ఉపచార భంగం చేశావు, ఉపచారం చేయలేదు. కాబట్టి అది పడదు. ఎందుకు పడదు? మనసు లేదు కనుక. నేను చెప్పే మాట మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు పదార్థం అసలు అక్కడ లేదు, మీరు పూజ ఎలా చేస్తారు? అసలు నీళ్లు లేవు, ఆచమన పాత్ర లేదు, ఆచమన పాత్రలో ఉద్ధరణి లేదు, మీరు ఎలా వేస్తారు చెప్పండి నాకు. కానీ ఒక్కొక్క చో చెప్పాలంటే ఈ చెయ్యి ఏ కారణం చేతనో విపరీతమైన నొప్పిగా ఉంది. ఎంత నొప్పిగా ఉందంటే ఇలా ఉద్ధరిని కూడా పట్టుకోలేదు, అంత నొప్పి చేసింది, ఏదో దెబ్బ తగిలి. కాబట్టి ఒకటి, అసలు ఆచమన పాత్ర లేదు, నీళ్లు లేవు, ఉద్ధరిణి లేదు, ఉన్నా పట్టుకోవడానికి చేతికి ఓపిక లేదు, అంత దెబ్బ తగిలి అంత నొప్పిగా ఉంది చెయ్యి, ఇలా కూడా పట్టుకోలేకపోతుంది, ఒణిగిపోతుంది అసలు వస్తువుని చూస్తే. అయినా ఈశ్వరుడికి అందుతుంది. ఎలా అందుతుందో తెలుసా? మనసు ఒక్కటి ఉంటే వెళ్ళిపోతుంది. అందుకు మానస పూజ వచ్చింది. దేశము కాలముతో సంబంధం లేకుండా పూజ అవుతుంది. ఎలా? నేను కళ్ళు తెరిచి చేసిన వాడు మరింత ప్రజ్ఞావంతుడు. కొందరు కళ్ళు తెరిచే పైకి చూస్తున్న దాంతో తెగిపోయి లోపల పూజ చేసేస్తూ ఉంటారు. శ్రీ విద్యలో ఒక సంప్రదాయం, కళ్ళు మూసుకుని అక్కడ నేను ఒక బంగారు పాత్రలో ఉద్ధరిణి వేసుకుని మంచి శుద్ధ జలాన్ని పెట్టుకుని నా చేత్తో తీసి స్వామి చేతుల్లో వేస్తే ఆయన మూడు మార్లు పుచ్చుకున్నట్టు, నాలుగో మాటు చేతిలో వేసి నేను నా ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశాను. ఇప్పుడు ఈశ్వరుడు నేను ఆచమనీయం ఇచ్చాను అని మనసు వేసుకుంటాడు ఖాతాలో. దేనివల్ల పూర్ణమైంది? మనసు చేత పూర్ణమవుతుంది. శంకర భగవత్పాదులు రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచం పక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అన్నారు. హృత్కల్పితం, మనసు చేత సృష్టించాను ఇవన్నీ అన్నారు. నేను కాకినాడలో లేని గుంటూరు వచ్చా. ఇక్కడ ఎలా ఉంటాయి పూజా సంభారాలన్నీ? కానీ నేను మనసు చేత భావన చేసి ఈశ్వరుడికి ఇవ్వగలిగాను అనుకోండి, నేను పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసేసినట్టే. మనసు ఒకటి నిలబెట్టగలిగారనుకోండి, శరీర బలహీనతతోటి దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా ఈశ్వరుడికి ఉపచారం అందుతుంది. మనసు ఒక్కటి అక్కడ లేదనుకోండి, మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి, ఉపచారం మాత్రం పూర్తవదు. మిగిలిన రెండింటికి అవదవు. మిగిలినవి ఏవి లేకపోయినా మనసొక్కటి ఉంటే అయిపోతుంది, అది దాని బలం. ఏది తిరుగుతుందో దాన్ని మీరు మళ్ళీ ఆ తిరగడాన్ని ఆధారం చేసి ఈశ్వరుడి పాదాల దగ్గర తిప్పారనుకోండి, ఇప్పుడు అది బలమైంది. ఇప్పుడు ఆ తిరగడాన్ని బలహీనతగా మీరు వదిలేశారనుకోండి, దాని ఇష్టం వచ్చినట్టు తిరగడాన్ని అనుమతించారనుకోండి, బలహీనత అవుతుంది, అది జీవుణ్ణి పాడు చేయడం మొదలు పెడుతుంది. చెదపురుగులు ఎలా తినేస్తాయో దాని బలహీనత తెలుసుకుని బలంగా మార్చడం చేత కాలేదనుకోండి,
అంతే, అదే పాడైపోవడానికి కారణం. ఎంతసేపు చేస్తావు పూజ? ఓ అరగంట చేస్తావు. మరి మిగిలిన 23 గంటల 30 నిమిషాలు? అది దానికి కొన్ని కొన్ని భ్రష్టమైన విషయములను పట్టుకోవడం అలవాటు అనుకోండి. పాపం ఎక్కువ పడిపోతుందా, పుణ్యం ఎక్కువ పడుతోందా? మనసు చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ చెప్పినా నీ మనసన్న పుష్పాన్ని నా దగ్గర పెట్టు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అసలు దాని బలాన్ని, దాని బలహీనతని తెలుసుకుని ఉన్నారనుకోండి, ఇప్పుడు దానికి ఉన్నటువంటి బలమే దాని బలహీనతగా మార్చుకుని పట్టేసుకోవచ్చు. దానికి ఉన్న బలం ఏమిటి? విపరీతమైన వేగంతో వెళ్ళిపోవడం మంచిదే. నువ్వు అంత వేగంతో వెళ్ళగలవు కదూ. ఏది కాశీ వెళ్ళు, మొన్ననే కదూ వెళ్ళొచ్చాం కాశీ. ఏది చూపించు విశ్వనాథ దేవాలయం ఎలా ఉంటుందో. విశ్వనాథ దేవాలయంలో శివలింగం ఎక్కడుంటుంది, ఎన్ని ద్వారాలున్నాయి, సాయంకాలం ఋషి పూజలో ఏ ఏ ద్వారాల్లోంచి ఎవరెవరు వస్తారు, ఎక్కడెక్కడ కూర్చుంటారు, భస్మాభిషేకం ఎలా జరుగుతుంది, మనం ఎక్కడ కూర్చున్నాం, పాలు ఎలా పోశారు, శివలింగం మీద పాలు ఎలా పడ్డాయి, ద్వారంలోంచి బయటికి ఎలా వచ్చాం, అన్నపూర్ణమ్మ ఏ మూలుంది, ఎక్కడ ఎవరున్నారు ఏది చెప్పు అన్నారనుకోండి, అందుకు గుళ్ళోకి వెడితే కళ్ళు మూసి కూర్చుంటారు కాసేపు. ఇప్పుడు అది అంత వేగంతో కాశీ వెడుతుంది, వెళ్ళి కాశీ పట్టణంలో విశ్వనాథ దేవాలయంలో కాసేపు తిరుగుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు అంటాడు, నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళావు అంట. మీరు కాశీ వెళ్ళొచ్చేశారు. ఏది దా గంగానది దగ్గరికి వెడదాం అన్నారు. మీరు వెళ్ళొచ్చిన కేదార్ఘాటే, పెద్ద మెట్లు, ఆ ఎదురుగుండా దేవాలయం, శివాలయం, కేదారేశ్వరుడు, అభిషేకాలు చేసేవాళ్ళు, మారేడు దళాలు, ఆవుపాలు పట్టుకుని వెడుతున్న వాళ్ళు, వస్తున్నవాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి గంగా ప్రవాహం, పిల్లలు పెద్దవాళ్ళు మురిసిపోయి స్నానం చేయడం, మీరు ఆ ఒడ్డున కూర్చుని సంకల్పం చెప్పుకుని అందులోకి దిగి ముక్కు మూసుకుని 3 మాటలు మునక వేసి పైకి లేచి సూర్యోదయం అవుతుంటే సూర్యబింబానికి నమస్కారం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుని పొడి పంచ కట్టుకుని కూర్చుని చేసుకున్న సంధ్యావందనం మీకు జ్ఞాపకానికి వచ్చింది, మీరు గంగా స్నానం చేసేశారు. ఇప్పుడు దాని వేగం బలమైంది. దానికి ఇంతకుముందు బలహీనత ఏమిటి? పూజ చేసేటప్పుడు అక్కడ ఉండకుండా పారిపోయేది. ఇప్పుడు అది పారిపోగలిగిన దాని శక్తితో మీరు విశ్వనాథుడి దర్శనానికి వెడతారు కాశీ. ఆ బలంతో మీకు ఎదురుగుండా లేని పూజా మందిరాన్ని మనసులో సృష్టి చేస్తారు. ఏమంటే పనస పళ్ళు తీసుకురండి, శారదానవరాత్రులు వస్తున్నాయి, ఒక శుక్రవారం నాడు 1000 పనసపళ్ళు తీసుకొచ్చి గుమ్మ గుమ్మలాడిపోతున్న పనసపళ్ళు ఇలా చిన్న పిసరు బద్దలైతే లోపల నుంచి పచ్చటి తొనలు కనపడాలి, ఒక్కొక్క పండు 4 కలిసి ఎత్తాలి, అటువంటి పళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క సువాసినికి మీ దంపతులు పట్టుకెళ్ళి ఇవ్వండి. 600 మంది సువాసినిలు కూర్చున్నారు, అందరి దగ్గర అరిటాకేసి అందులో పనసపండు పెట్టారు. అమ్మవారి దగ్గర 16 పనసపళ్ళు కోసి తొనలు తీసి పెట్టి మీరు మీ భార్య కలిసి అంతమందికి ఇచ్చి ఇంతమంది పనసపళ్ళు అమ్మవారికి నైవేద్యం పెడుతుంటే మీరు తరించండి అన్నాను. దొరుకుతాయా శారదా నవరాత్రులు అని పనసపళ్ళు? కుదురుతుందా? మనసుతో మీరు 10 నిమిషాల్లో చేయొచ్చు. ఇంతమందికి మీ భార్యతో కలిసి మీరు ఇన్ని పనసపళ్ళు ఇచ్చి ఇంతమంది నైవేద్యం పెడుతూ ఉండడాన్ని చూస్తారు. అందులో కలియుగంలో గొప్ప ఏమిటో తెలుసా? మనసుతో త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే చాలు, అది చేసేశాడని వాడి ఖాతాలో వేసేస్తారు. ఇప్పుడు ఏమైంది? మనసు మంచి విషయాన్ని పట్టుకోవడం మీరు అందించగలిగితే దానికి అలవాటైపోతుంది. అందుకే మనసు ఎటువంటిది అంటే పసిపిల్లాడు లాంటిది. పసిపిల్లాడు ఏం చేస్తాడు? నిద్ర లేచాడు అనుకోండి, వాడు ఉత్తినే కూర్చోడు, ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? వాడిని లాలిస్తుంది. అలా ఎత్తుకు తిప్పగలదా అమ్మ? ఇంట్లో పని చేసుకోవద్దు, కూర్చోపెట్టి వాడికి తీసుకెళ్ళో దోసకాయ ఇస్తుంది. అబ్బా ఎంత బాగుందో చూడన్న, పచ్చగా భలే ఉందే, ఆడుకో అంటుంది. వాడికి అమ్మ మాటలో శబ్దం వింటాడు, ఇదేదో ఆట వస్తువు అనుకుని దాన్ని తీస్తాడు, నోరు పెట్టి కొరుకుదాం అనుకుంటాడు, కింద ఓపన్ను పైన ఓపన్ను, ఆ పళ్ళతో దోసపండు కొరకలేడు జారిపోతూ ఉంటుంది, అదంతా ఉమ్ము చేసేస్తాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు, మళ్ళీ పట్టుకుంటాడు, పాకుతాడు, దాన్ని జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకుంటాడు, ఏదో పెద్ద బరువు ఎత్తే వాళ్ళ ఎత్తుతాడు, గుండెల మీద వేసుకుంటాడు, దొల్లుతాడు, పాకుతాడు, అంతా అయిపోతుంది. కాసేపటికి వాడికి జ్ఞాపకానికి వస్తుంది, అమ్మ నన్ను ఏమార్చింది, ఇది ఏదో వస్తువు ఇచ్చింది. వాడు దాన్ని తోసేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు అమ్మ దగ్గరికి వెళ్ళి. అమ్మ ఏం చేస్తుంది? అది తీసేసి
కత్తెర తీస్తూ ఉంటాడు. కత్తెర తీసుకెళ్ళి పైన పెట్టేసి అమ్మ ఓ చిన్న గిన్నెలో ఏ మెత్తగా ఉన్నటువంటిది ఏ పంచదార లాంటిదో అక్కడ పెట్టి తిను, తీయగా ఉంటుంది. వాడు సన్నటి వేళ్లతో తీసుకుని ఇలా పోసుకుంటూ ఉంటాడు, తీయగా ఉంటుంది. కాసేపాగి కింద పడిందంతా అలికి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, వచ్చి చేయి తుడిచేసి తడి బట్టతో తుడిచేసి వాడు ఏడుస్తాడు, మళ్ళీ ఇంకో వస్తువు ఏదో ఇస్తుంది. వాడు నిద్రలేచి ఉన్నంతసేపు వాణ్ణి పట్టించుకోలేదనుకోండి, అమ్మ వాడే ఆడుకుంటాడని వదిలేసింది అనుకోండి, వాడు కత్తెరో కత్తో కత్తిపీటో పట్టుకుని చెయ్యో కాలో పోసుకుంటాడు. లేకపోతే మరుగుపాలు అక్కడ ఉంటే వీళ్ళ పాల గిన్నెలు అవుతాడు, ఒళ్ళు కాలుతుంది. పరమ క్షేమకరమైనటువంటి వస్తువు పసిపిల్లవాడికిచ్చి ఏమార్చినట్టే సాధకుడు మనసు యొక్క బలహీనతని బలాన్ని లెక్క పెట్టుకుని దానికి క్షేమకరమైన వస్తువుని ఇవ్వాలి. మీరు ఏ వస్తువు ఇచ్చారో వస్తువునది పట్టుకుంటుంది, దానికి ఉన్న లక్షణం అది. దానికి అలవాటు ఏంటంటే ఏదైనా కానివ్వండి అది పట్టుకుంటుంది. గుడికి వెళ్ళడం అంటే మహా చిరాకండి నాకు అంటాడు మొదట్లో. నువ్వు ఏమైపో నాకు అనవసరం, నీకు అసహ్యమైనా సరే ఐదు అయ్యేటప్పటికీ నువ్వు గుడికి వెళ్ళవలసిందే ప్రతిరోజు సాయంకాలం. నువ్వు ఎంతసేపు ఉంటావో నాకు అనవసరం, ఐదింటికి గుడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదే అభ్యాసయోగేనతతో మామిచ్ఛాప్తం ధనంజయ అంటాడు గీతాచార్యుడు. అభ్యాసయోగేన మాట వినకపోతే అభ్యాసము కూసు విద్య, మళ్ళీ 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 చేయడం. ఐదు అయ్యేటప్పటికీ గుడికి వెడతాడు. మొదట్లో చిరాకెత్తిపోతూ వెడుతుంది, అదిగో గుడి తీసుకొస్తున్నాడు, వద్దంటే వినడం అంటుంది. ఐదింటికి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి రావడం అలవాటైంది. ఓ 20 రోజులు పోతుంది, పోయిన తర్వాత ఐదయింది గుళ్ళోకి వెళ్ళాలి కదూ అంటుంది. ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది. ఓ 3 నెలలు పోయింది అనుకోండి, 5 అయ్యేటప్పటికి గుడికి వెళ్ళేవాళ్ళం, ఏమిటో ఇవాళ ఒక్కరోజు గుడికి వెళ్ళకపోతే ఏదోలా ఉంది సుమా, రోజు గుడికి వెళ్ళేవాళ్ళం అంటుంది. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఉత్సవానికి ఎడుతుంది, ఆ తర్వాత ఆ ఉత్సవంలో పాల్గొంటుంది, ఆ తర్వాత ఆ దేవాలయాన్ని నిర్వహిస్తుంది, ఆ తర్వాత ఈశ్వరుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వర్ణరథమే చేయించేస్తుంది. ఎలా ఎక్కింది అంత పైదు వరకు? ప్రీతి వలన. మీరు ఒకటి ఆలోచించండి, ఏదో అనుబంధం ఉంది. నా ఇంట్లో వాళ్ళకు గొలుసు చేయిస్తే నాకెంత సంతోషమో, నా తల్లికి బంగారు రథం చేసి నా తల్లి ఆ బంగారు రథంలో తిరగాలి. ఆ ఒక్క సంకల్పం పుట్టబట్టి కదూ అంత తాపత్రయపడ్డారు, దానికోసం కదూ అంత శ్రమపడి అంత వ్యూహ నిర్మాణం చేసి దాన్ని తయారు చేసి తెచ్చి పొంగిపోయి. అలాంటిది మనసులో ఊహ కూడా చేయలేని వాడు వస్తే వాడు చూసి సంతోషిస్తాడని తీసుకెళ్ళి చూపించి మురిసిపోతున్నారంటే లోపల ఎంత ప్రీతి ఏర్పడింది. అది ఒక్కరోజు రాత్రి వచ్చింది, అది ఒక్కనాటికి రాదు, అబద్ధం. అది క్రమక్రమంగా వికసనాన్ని పొందింది. ఇది అభ్యాసయోగేన తతో. నువ్వు మెల్లిగా అభ్యాసం మొదలుపెట్టు, దాన్ని వశం చేసుకోవాలంటే దానికి ఆధారంగా క్షేమకరమైన వస్తువు ఇవ్వడం మొదలుపెట్టు. ఓ ప్రవచనానికి వెళ్ళు, బాగా సావధానంగా విను, పక్షపాత బుద్ధులతో ఉపన్యాసాలు వినకు, ప్రసన్న హృదయంతో విను. విని నాకు అభ్యున్నతి కొరకు దీనిని నేను ఎలా వాడుకోవాలి అని ఆలోచన చెయ్యి. ఆలోచన చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో. చక్కగా రామాయణం ప్రతిరోజు నేను ఒక సర్గ చదువుతాను, దాని కొరకు ఆ అరగంట నాది కాదు, ఒక్క సర్గ. ఎంతసేపు పట్టనివ్వండి, టీకా తాత్పర్యంతో ఒక సర్గ చదువుకుంటూ ఉంటాను. ప్రతిరోజు రామాయణంలో ఒక సర్గ చదువుతున్నాడు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడికో వెళ్ళాడు, ఎక్కడికో వెడితే పెద్ద అరణ్యం కనపడింది. ఇంతకుముందు చూశాడు అరణ్యాన్ని, ఇప్పుడు చూస్తున్నాడు అరణ్యాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది, ఒరే ఇలా ఉంటుంది కదా, ఇలా నీళ్ల ప్రవాహాలు ఉంటాయి కదా, ఇలా పిట్టలు అరుస్తూ ఉంటాయే, పావులు పాకుతూ ఉంటాయే, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ధర్మం కోసం 14 ఏళ్ళు ఎలా తిరిగాడురా రామచంద్రమూర్తి, ఈ అరణ్యంలో తిరగడం ఎంత గొప్ప విషయం రా, ఎలా పర్ణశాల వేసుకున్నాడు, చీకటి పడిపోతే ఎక్కడో అరణ్య మధ్యంలో ఉంటే ఏ పులిలో పెద్ద పెద్ద అరుపులు అరిస్తే అదేం పెద్ద కోట కాదుగా, లోపలకు వచ్చిచ్చుగా, మహానుభావుడు ఎలా గడిపాడు రా ధర్మం కోసం, ఇచ్చిన ఒక మాటకి ఇన్ని కష్టాలు పడ్డాడా, కష్టం అనుకోలేదు నేను ధర్మం పాటిస్తున్నానని సంతోషించాడా, ఏమి రామాయణం రా
ఆ రాముడికి వారసుడినా నేను అని అరణ్యాన్ని చూస్తే మీకు రామాయణం జ్ఞాపకానికి వస్తుంది. మనసు ఏమవుతుందంటే రాముణ్ణి అంటుకుంటుంది, అది దాని అలవాటు. ఇప్పటి వరకు దానికి ఆలంబనం లేదు, అది ఏం పట్టుకోవాలో మీరు ఇవ్వలేదు, అది దాని ఇష్టం వచ్చింది పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం పట్టుకోవాలో అందించారు, దాన్నే పట్టుకోవడం మొదలెడుతుంది. ఎక్కడికి వెళ్ళండి అదే పట్టుకుంటుంది. అడవిలో అక్కర్లేదు, మీరు చాలా దూరం నడిచారు, ఏదో 15 కిలోమీటర్లలో క్షేత్రం ఉంది, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అండి, నిజంగా వెడుతున్నంతసేపు ఉన్నారు, 15 కిలోమీటర్ల నడుద్దాం, ప్రయత్నం చేద్దామండి, తెల్లవారగట్ట 4 గంటలకు బయలుదేరదాం, పోన్లేండి, 10 కాకపోతే 11 ఇంటికి వెడతాం, మెల్లిగా వెడదాం, పోనప్పుడు కూడా వెళ్ళకపోతే సాయంకాలం దర్శనం చేద్దాం, వచ్చేటప్పుడు కారులో వద్దాం, నడిచి వెళ్దాం అన్నారు. నడిచి వెడుతున్నారు, అనేక రకాలైన పక్షులు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు, గాలి, పెద్ద పెద్ద సెలయేర్లు కనపడుతున్నాయి. మీకేం గుర్తొస్తుంది, రే రామచంద్రమూర్తి మాట విడిచిపెట్టు కానీ అసలు నా తల్లి అయోనిజ జనక మహారాజు గారి పెద్ద కూతురు, సూర్యకిరణం మీద పడనటువంటి తల్లి, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అన్నారే మహర్షి. ఆ సీతమ్మ అంత కోమలమైన పాదాలున్న నా తల్లి భర్త మీద భక్తితో అబ్బా అని ఒక్కరోజు అనకుండా ఎలా నడిచిందిరా ఈ అరణ్యాల్లో, ఎలా వెళ్ళిందిరా నా తల్లి అని మీకు సీతమ్మ జ్ఞాపకానికి వస్తుంది, రాముడు జ్ఞాపకానికి వస్తాడు. మీరు ఎక్కడ ఏది చూడండి, మనసులో ఒక పారవశ్యం కలుగుతుంది. ఏమి ధర్మమూర్తి, రామాలయానికి వెళ్ళాలని నిలబడ్డారనుకోండి, అబ్బా ఏమి మహానుభావుడు, పరవశించిపోతారు. మీ చేతిలో ఏముందో మీకు అనవసరం, అది ఏదైనా సరే అటువంటి మహానుభావుడికి ఇచ్చి నమస్కరించవలసిందే అనిపిస్తుంది. ఇప్పుడు మనసు ఎందుకు తిరుగుతోంది, ఎందుకు పట్టుకుంది, మీరు ఇచ్చారు కాబట్టి ఆలంబనం. రామాయణం ఒక్కటే బరువు అయిందనుకోండి జీవితంలో, ఎందుకు చదువుతున్నావా పేపర్ని చెప్పాగా అందులో ఏమీ లేదని, ఎందుకు మళ్ళీ న్యూస్ పేపర్ అంతా చదువుతున్నావు అంటే చదవకుండా ఉండలేక, వాడు చెప్పాడు ఏం లేదు న్యూస్ ఇవ్వాలని, మరి ఎందుకు వింటు చదువుతున్నావు, ఏమీ లేదని నేను కూడా తెలుసుకోవడానికి 2 గంటలు చదువుకోవడం, మరి రామాయణం ఎందుకు చదవవు, జీవితానికి ఉద్ధరణ కదా. అంటే మనసుకి ఆలంబనం ఇవ్వడం అన్నది రాలేదు నాకు జీవితంలో. పసిపిల్లవాణ్ణి పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత ప్రమాదమో, మనసుకి క్షేమకరమైన ఆలంబనలు ఇవ్వకపోవడం అంత ప్రమాదకరం. కాబట్టి ఇప్పుడు నేను దానికి క్షేమదాయకమైనటువంటి ఆలంబనాన్ని ఇచ్చాను. ఉదయం వేళ ప్రతిరోజు ఇంతసేపు కూర్చుందాం, మధ్యాహ్నం ఇలా చేద్దాం, సాయంకాలం నాకు ఏమొచ్చు ఏమి రాదు అన్న దాంతో సంబంధం లేదు, నేను ఏది చదువుకున్నానో అది 1-2 గంటల పాటు ప్రజలకి చెప్తాను, దానివల్ల నా మనస్సు 2 గంటలు భగవంతుడి చుట్టూ తిరుగుతుంది, చాలు, రోజుకి 2 గంటల తపస్సు చేసుకున్నట్లు నేను ఏదో ఒక నిర్ణయం, కాసేపు ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాను, రోజు కాసేపు రామనామం చెప్తాను, ఇంట్లో భార్యతో కలిసి విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదువుకుంటాను, ఏదో ఒక నియమం పెట్టుకున్నావు. ఇప్పుడు మనసుకి ఆలంబనం ఇచ్చావు, ఆ వస్తువుని ఆధారం చేశావు. ఇప్పుడు ఆధారం చేస్తే మనసు ఆ వస్తువుని పట్టుకుని దాని యందే ప్రీతి పెంచుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకటి బాగా ఈ విషయం నేను చెప్తున్నప్పుడు మీరు బహు అధ్యవసాయంతో పట్టుకోవాలి. భక్తికి ఇతర విషయాలు పట్టుకోవడానికి ఒక పెద్ద తేడా ఉంటుంది. మీరు ఏది పట్టుకోండి కామం అవుతుంది, ఈశ్వరుణ్ణి పట్టుకుంటే భక్తి అవుతుంది. కామం అంటే ఏంటంటే ప్రేమే, భక్తి అంటే ప్రేమే. నాకన్నా పెద్దవారు కనపడ్డారనుకోండి గౌరవించానంటానంటే అదో ప్రేమ. నాకన్నా చిన్నవాడు కనపడ్డాడనుకోండి ప్రేమించాను, లాలించాను, వాడి పట్ల వాత్సల్యం చూపించాను, అది ప్రేమే. మహానుభావుడు భారతీతీర్థ మహాస్వామి వారు కనపడ్డారు, కాళ్ళ మీద పడి నమస్కారం చేశాను, అది భక్తి ప్రేమే. భగవంతుని యందు భక్తితో ఉన్నాను, అది ప్రేమే. కానీ ఇందులో ఒకటి గమనించండి, మీరు లౌకికంగా దేంతోనైనా ఈ ప్రేమ పెట్టుకోండి, ఈ ఇల్లు నాది అనండి, ఈ వస్తువు నాది అనండి, నా కొడుకే అని కొడుకు మీద పెట్టుకోండి, బాగా ఎంత అది తీవ్రతరం అవుతుందో అంత గట్టిపడి పాషాణమవుతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే అది నాది కాకపోతే ఎంత దూరమైనా పెడతాను, అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది. అందుకే కామమునందు ఎప్పుడూ కూడా త్యాగబుద్ధి ఉండదు,
ప్రేమ అన్న మాట అన్నిటికీ అన్వయం చేసి మాట్లాడకూడదు, శుద్ధ తప్పు. అది నాదైతేనే నాకు తృప్తి, అది ప్రేమ కాదు కామము. ఎప్పుడూ రెండుగానే మిగిలిపోతుంది, నేను నాది పాషాణమైపోయి ఉంటుంది. భక్తి రెండుగా మొదలై ఒకటిగా కరిగిపోతుంది. భక్తి ఎందుకు రెండుండవు? మీరు ఏ వస్తువుని పట్టుకున్నారో ఆ వస్తువు ఎందుకు కరిగిపోతారు? మీరు కూడా పరమేశ్వరుడు, ఆయన ఎందు భక్తి, కరిగిపోతారు ఆయనలోకి. ఉప్పు బొమ్మ సముద్రం అడుగు కనిపెడతానని బయలుదేరింది అనుకోండి, సముద్రంలోనే కరిగిపోయినట్టు. భగవంతుణ్ణి ఆలంబనంగా పొంది మనసు భగవంతుడి గురించి ఆలోచిస్తే మనసు భగవంతుని ఎందు లయమైపోతుంది. గురువు, గురువు గారి ఎందు పరమ భక్తితో గురువే నాకు సమస్తమని ఆలోచించారు, గురువు ఎందే లయమైపోతారు, గురువే పరబ్రహ్మ. కామము లయమవడానికి ఉండదు, పాషాణమవుతుంది. రెండూ రెండుగానే మిగిలిపోతాయి. రోజు రోజుకి తీవ్రతరమై కఠినమైపోయి వ్యగ్రతకి కానీ అతి రాగమునకు కానీ కారణమవుతుంది. అది బంధహేతువు, ఇది మోక్షహేతువు. అది క్షేమకరమైన వస్తువునిచ్చుట అన్న మాటకు అర్థం. అందుకని ఇప్పుడు ఆ వస్తువులు ఏ ఉన్నాయో అవి దీనికి అందిస్తూ ఉండాలి. అందిస్తుంటే అది ఏం చేస్తుందంటే లౌకిక జీవనమును శాంతిమయం చేస్తుంది. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, రామాయణాన్ని మీరు అందించారు ఆలంబనంగా మనసుకి, మనసు రామాయణాన్ని తీసుకుంది, తీసుకుని అదే పనిగా రామాయణం చదువుకుని రామాయణంలో మగ్నమైపోవడం మొదలుపెట్టింది. 24,000 శ్లోకాల్లో 7 కాండలలో మీ మనసు రమించిపోయే ఒక్క సన్నివేశం కనపడదండి. పిల్లికి బిచ్చం పెట్టలేదు ఇంతకుముందు ఎవ్వరు, ఆయన ఎవరికి పెట్టడం. అటువంటి ఆయన ఎందుకో ఒక మాట విని రామాయణం చదువుకోవడం మొదలుపెట్టాడు. యుద్ధకాండ చదువుతున్నాడు, విభీషణుడు వచ్చాడు, శరణాగతి చేశాడు, రామా నన్ను స్వీకరించన్నాడు. బోలెడంతమంది సలహా చెప్పారు, మన యొక్క శత్రువైన రావణాసురుడి తమ్ముడు, ఇతన్ని స్వీకరించకూడదు అన్నారు. అన్నీ విన్నాడు రామచంద్రమూర్తి. అన్నీ విని నేను క్షత్రియుడను కదూ, నాకు ధర్మం ఉంటుంది కదూ, నేను క్షాత్రధర్మం పాటించాలి కదూ, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకనకొకప్పుడు అరణ్యంలో ఒక మగపక్షి ఆడపక్షి ఒక చెట్టు మీద గూడు కట్టుకుని జీవనం చేస్తున్నాయి. ఎంతో సంతోషంగా కిలకిలారావాలు చేస్తూ బ్రతుకుతున్నాయి. ఎక్కడ నుంచో ఒకరోజు సాయంకాలం వేటగాడు వచ్చాడు. ఇక అవి అప్పటి వరకు ఆహారం తిని పడుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాయి. వలపన్నాడు. ఏమీ తెలియని అమాయకురాలైన ఆడపక్షి ఆ వల మీద వాలింది, చిక్కుకుపోయింది. పక్షిని అంత తేలిగ్గా ఏం సంపరం, మళ్ళీ ఎగిరిపోతుందేమో అని ముందు దాని కాళ్ళు సన్నగా ఉంటాయి, దాన్ని ఇలా వేలికి చుట్టి సాగతీస్తారు, ఇక ఎగరలేకుండా నిలబడలేకుండా చేసి దాని రెక్కలు తుంపేసి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి మగపక్షి ఎగురుతూ ఏడుస్తూ ఉండగా బోయవాడు తినేశాడు, వెళ్ళిపోయాడు. మగపక్షి ఏడుస్తూ గుట్లో కూర్చుంది. కొన్నాళ్ళు అయిపోయింది. ఇదే బోయవాడు మళ్ళీ వేటకొచ్చాడు. హోరున వాన, అంత వర్షంలో ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, వెళ్ళి వేటాడడం కుదరలేదు. అటువంటి స్థితిలో ఆయన పరమ ఆకలితో అలమటించిపోతూ ఇంతకుముందు ఆడపక్షిని ఎక్కడ పట్టుకుని సంహరించాడో అదే చెట్టు కిందకు వచ్చి కూలబడిపోయాడు నీరసంతో. మగపక్షి పైనుంచి చూసింది, ఓ నేనున్న చెట్టు దగ్గరికి వచ్చి కింద పడిపోయాడు, అందుకని నా అతిథి, నేను ఉన్న ప్రదేశం కాబట్టి నా ఇల్లు, నా ఇంటి ముందుకు వచ్చి పడిపోయాడు ఆర్తితో అతిథి, అతిథిని గౌరవించాలి. ఇప్పుడు ముందు అతను బతకాలంటే చలి నుంచి తేరుకోవాలి. ఎక్కడొకో వెళ్ళింది, ఎండు చితుకులు తెచ్చింది, అక్కడ పేర్చింది, గబగబా వెళ్ళింది. ఎక్కడ తెచ్చిందో ఓ నిప్పు కణిక, వెలుగుతున్న ఓ పుల్ల తెచ్చి అందులో పడేసింది, రెక్కలతో అల్లార్చింది, అగ్నిహోత్రాన్ని రగల్చింది. ఆ వేడికి బోయవాడు తట్టుకుని పైకి లేచాడు, స్వస్థత పొందాడు, ఆకలితో ఉన్నాడు, లేవలేడు. ఇంక కొంతసేపు ఏమీ తినకపోతే మరణిస్తాడు. అగ్నిహోత్రం తెచ్చింది కానీ అంత తొందరగా ఆహారం ఎక్కడ తెస్తుంది? తేలేనని చచ్చిపోవడాన్ని అనుమతించలేను, నా ఇంటి ముందుకు వచ్చాడు, తానే పడిపోయింది అగ్నిహోత్రంలో. అందులో పడిపోయిన పక్షిని ఆ బోయవాడు తిన్నాడు. ఒక నోరు లేని పక్షి, మనుష్య జాతికి చెందనిది, తన భార్యని చంపేసినవాడు,
తాను ఉన్న చెట్టు కిందకు వచ్చి స్పృహ తప్పి పడిపోతే అతిథిగా స్వీకరించి తన శరీరాన్ని అగ్నిహోత్రమనందు వ్రేల్చింది. నేను మనుష్యుడను, క్షత్రియుడను, దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి, రాక్షసుడో నా శత్రువో, అతని తమ్ముడు విభీషణుడు వచ్చి రామా శరణాగతి అంటే అనుమానించి నే స్వీకరించానంటానా? సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. ఇది నా వ్రతం, నా ప్రతిజ్ఞ. ఎవరైనా నా దగ్గరికి వచ్చి పడిపోతే చాలు, రామా అంటే చాలు, రక్షిస్తానన్నాడు. ఏది రామాయణం చదివారు? ఓ నాలుగు మాటలు రామాయణం చదువుకున్నారు. అంతకుముందు ఎప్పుడు ఎవరికి పెట్టినవాడు కాదు. కానీ ఒకరోజు కిందకు వచ్చేటప్పటికి అయ్యా చాలా ఆకలిగా ఉందండి, తట్టుకోలేకపోతున్నాను, ఒక్క రొట్టె కొనుక్కుంటాను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. తను చదువుకున్న రామాయణం జ్ఞాపకానికి వచ్చింది. పోన్లే, నేనేం ఆ పక్షిలా శరీరం కాల్చేసిచ్చి ఎక్కర్లేదు, ఇన్ని లక్షలు సంపాదించాను, ఒక్క 10 రూపాయలు ఇస్తే వచ్చిన నష్టం లేదు. ఓ 10 రూపాయలు జేబులోంచి తీసి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ బుద్ధి? మనసెందుకు మారింది అంటే శరీరం అదే, అదే చెయ్యి అదే కాలు. అంతకుముందు ఇలా వచ్చు, ఇప్పుడు ఇలా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం మనసుకి ఆలంబనమైంది. ఏది మనసుకి ఆలంబనంగా ఇవ్వాలో, ఏది మనసు పట్టుకోవడానికి ఆధారం చెయ్యాలో దాన్ని బుద్ధి చేత నిర్ణయించి ప్రయత్నపూర్వకంగా ఇస్తే తప్ప మనసు ఉద్ధరణకు హేతువు కాలేదు. ఎందుకంటే మనసుకి ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ కూడా సుఖాన్ని పొందాలనేటటువంటి భావన తప్ప త్యాగము చేత అమృతత్వాన్ని పొందుదామని మనసు అనుకోదు. అందుకే మనసు యొక్క వేగాన్ని ఏది దాని బలమో అదే దాని బలహీనతగా మార్చి అభ్యున్నతిని పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం ఇది. క్షేమకరమైనటువంటి వస్తువు, మనకి అభ్యున్నతి కారకమైనటువంటి వస్తువుని మనసుకి మనం ఆలంబనంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇక రెండు, ఏది యాంత్రీకరిస్తుందో ఇంద్రియాన్ని, ఆ యాంత్రీకరించగలిగినటువంటి శక్తి దానికి ప్రీతి భగవంతుని ఎందు అన్నది చేసిన నాడు, ఇష్టాపూర్తముల ఎందు అన్నది చేసిన నాడు మనసు ఏం చేస్తుందంటే మళ్ళీ అదే వస్తువుని పట్టుకొని ఇంద్రియాల్ని యాంత్రీకరించి పాడు కాకుండా కాపాడుతుంది. ఏదో ఖాళీగా ఉన్నాడు, రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోయేవాడికి చేయడానికి ఏముంటుంది? ఇటు 3 బెర్తులు, ఇటు 3 బెర్తులు, ఇటు 3 ముగ్గురు కూర్చున్నారు, ఇటు 3 ముగ్గురు కూర్చున్నారు, చేయడానికి ఏం లేదు. కానీ సాయంకాలం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది, ఎర్రటి బింబం కనబడింది. ఇంతకుముందు చదువుకున్నాడు మహాభారతం, ఇంతకుముందు చదువుకున్నాడు ఆదిత్యుని యొక్క వైభవం అంతా. ఆ సూర్యబింబం, సూర్యబింబం యొక్క వైభవము, ఆయన ఎటువంటి అన్నప్రదాత, ఆదిత్య హృదయం ఎంత గొప్పది, రామచంద్రమూర్తి 3 మాటలు జపం చేస్తే ఎటువంటి శక్తిని పొందారు, ధర్మరాజు గారు ఆదిత్యోపాసనం చేసి ఎంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టాడు, సూర్యుడు ఎటువంటి ఆది ఆరోగ్య ప్రదాత, ఆయన ఆ భూమండలం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాడు, ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. అవన్నీ తలుచుకుని మురిసిపోతున్నాడు. ఇప్పుడు శరీరం రైల్లో కూర్చుని వెళ్ళిపోతోంది, మనస్సు సూర్యబింబం వంక చూసినంత మాత్రం చేత సూర్యుడితో రమించిపోయింది. ఇప్పుడు అలా మనస్సు ఆలోచించడమే కావాలి, దాని చేత అభ్యున్నతి పొందుతాడు. ఇప్పుడు ఏది యాంత్రీకరించగలదో, ఇంతకుముందు పూజలో కూడా చేతిని పువ్వులేయమని ఎక్కడికో పోయేది, ఇప్పుడు హాయిగా కూర్చోవే పడుకోవే అన్నా భగవంతుడి దగ్గరికే పోతుంది. ఎందుకు పోతోంది అంటే నువ్వు దాన్ని అలా బాగా శిక్షణనివ్వగలిగావు. ఆ శిక్షణ ఇవ్వడంలోనే మనస్సు ఉద్ధరణకి హేతు అవుతుంది. అందుకే పాపము కానీ పుణ్యము కానీ ఈ రెండు ఎందులోంచి పుడతాయి అంటే మనస్సులోంచి పుడతాయి. అసలు ఆ మనసు అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా ఎవరు వశం చేసుకుంటాడో వాడు పాపము జోలికి వెళ్ళవలసిన అవసరం లేని జీవనాన్ని గడుపుతుంటాడు. ప్రతి క్షణం పుణ్యంగా మార్చుకుంటూ ఉంటాడు. అది తెలియనటువంటి వాడు, ఆ ఒడుపు తెలియనటువంటి వాడు ప్రతి క్షణాన్ని పాపంగా మార్చుకుంటూ ఉంటాడు. పిల్లవాడికి అరటి పండు ఇచ్చారనుకోండి, వాడు అరటి పండు తీసుకెళ్ళి ఇసుకలో పారేసి తొక్క
పళ్ళతో పీక్కుంటాడు. వాడికి ఏది తినాలో తెలియదు, ఏది పడయ్యాలో తెలియదు. అమ్మ రెండు మూడు మాటలు నేర్పింది అనుకోండి, వాడు మొత్తం తొక్కంతా ఒలిస్తే ఆకరణ పండు పుటుక్కున సారి ఇసుకలో పడిపోతోందని, అంతా విప్పకుండా కొద్ది కొద్దిగా తొక్క తీసి పైకొచ్చిన పండుని పళ్ళతో కొరుక్కుంటూ ఆఖరి వరకు వెళ్ళిపోవడం అలవాటు చేసేసుకుంటాడు. తప్ప పండు జారి పడిపోవడాన్ని వాడు ఒప్పుకోడు. అలా ప్రతి క్షణం సద్వినియోగం ఎలా చేసుకోవాలి, ఎలా మనిషి ఊహించుకోగలగాలి, శాంతిలో నిలబడగలగాలి, అది మనసుకి మీరు దేన్ని ఆధారంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. మనిషి అశాంతి దేని చేత పొందుతాడు? నేను చాలా కష్టంలో ఉన్నాను అన్న భావనయే అశాంతికి కారణం, నాకేదో లేదు అన్న భావనయే అశాంతికి కారణం. పరమేశ్వరుడు నాకేమి ఇవ్వాలి? ఆయన ఏమి ఇవ్వలేదు నాకు. ఎంతో మందికి కళ్ళు లేవు, నాకు రెండు కళ్ళు ఇచ్చాడు. నేను నిన్ననే కాకినాడలో ఒక గొప్ప విద్వాంసుణ్ణి చూశాను, మహానుభావుణ్ణి, గంధర్వగానం చేస్తున్నాడు. ఆయన దగ్గర ఈయన దగ్గర కూర్చుని కాదు పాడడం, సాక్షాత్తు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వెనకాతల కూర్చుని పాట పాడుతున్నాడు ఆయనతో కలిసి. కానీ ఆయన కన్నుల వంక చూస్తే నాకు అనుమానం వచ్చి తెలిసిన వాళ్ళని అడిగా, ఆయన బీఎస్సీ చదువుకునే వరకు కూడా దృష్టి ఉందండి, తదనంతరం అకస్మాత్తుగా దృష్టి తగ్గిపోయిందని నాతో మాట్లాడుతున్న వ్యక్తి ఒక మాట అన్నాడు, అసలు పుట్టినప్పటి నుంచి చూడకపోతే వేరు, చాలా కాలం చూసిన దాన్ని ఇప్పుడు చూడలేక మరిచిపోవడం అంత తేలికండి, ఎంత ఆత్మసంఘర్షణ. కానీ ఆయన ఎలా ఊహించుకుని పాట నేర్చుకుని పాడుతున్నాడు అన్నాడు. కానీ ఈశ్వరుడు మనకేమి రెండు కళ్ళిచ్చాడే, రెండు చెవులు ఇచ్చాడు, హాయిగా జీర్ణమయ్యే శక్తి ఇచ్చాడు, పడుకుంటే నిద్ర పట్టేటట్టు చేస్తున్నాడు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా అన్నం తినగలిగిన శక్తినిచ్చాడు. ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు నాకు ఆయన ఏమివ్వలేదన్న భావన అశాంతికి కారణం కాదు. రెండు, నాకు కష్టం ఉంది అశాంతి అంటావా? నీకన్నా కష్టాలు పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? ధర్మరాజు గారు ఎంత కష్టపడ్డాడు, భీముడు ఎంత కష్టపడ్డాడు, రాముడు ఎంత కష్టపడ్డాడు, సీతమ్మ ఎంత కష్టపడింది, గాంధీ గారు ఎంత కష్టపడ్డారు, మండేలా ఎంత కష్టపడ్డారు. లోకంలో అందరి జీవితాలు పరిచినటువంటి పాన్పులు కావు. ఈ దేశానికి 5 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి నిర్వహించినటువంటి పివి నరసింహారావు గారు ఇంకొక కొద్ది నెలల్లో శరీరం విడిచిపెట్టేస్తారనగా తన కేసులు వాదించిన లాయర్లకి ఫీజులు కట్టలేక ఆఖరికి తన దగ్గర పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ గారిని పిలిచి, ప్రసాద్ లాయర్లకి ఫీజు ఇవ్వకుండా రుణపడిపోయి చచ్చిపోతానేమో అనని బెంగగా ఉందోయ్, జూబ్లీ హిల్స్లో నాకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్మి పెడతావా, డబ్బుతో వాళ్ళకి ఇచ్చేస్తే ప్రశాంతంగా చచ్చిపోతానన్నారు. ధర్మానికి కట్టుబడిన మహానుభావులు అంత కష్టపడ్డారు. ఈ తెలుగు జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆణిముచ్చల్లా బ్రతికి ప్రధానమంత్రి పదవి నిర్వహించాడని ఈ జాతి సంతోషపడాలి. అటువంటి ధార్మికుడు పివి నరసింహారావు గారంటే. కాబట్టి ఎంతమంది మహానుభావులు జీవితాలు కష్టాలు పడలేదు, నాకొక్కడికే కష్టాలున్నాయా, నేనెందుకు విచలితుండి కావాలి? ఇప్పుడు నువ్వు చదువుకున్న రామాయణం, నువ్వు చదువుకున్న భారతం, నువ్వు చదువుకున్న భాగవతం నీ శాంతికి కారణం. నువ్వు శాంతిగా ఉంటే 100 మంది శాంతిగా ఉంటారు. ఒక వస్తువు శాంతిగా ఉంది అంటే దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ శాంతిగా ఉంటారు. ఒక్కడు అశాంతితో చెలరేగిపోయాడంటే వాడి వల్ల శాంతిగా ఉండవలసిన వాళ్ళు కూడా అశాంతి పొందుతారు. అందుకే శాంతి అన్నది అంత ప్రధానం. సనాతన ధర్మంలో ఏం చెయ్యండి, చివర ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అది కొనుక్కునే వస్తువు కాదు, బయట నుంచి తేవడానికి, మనసులోంచి ఉద్భుతమవుతుంది. ఒకడు శాంతిగా ఉంటే వాడి చుట్టూ ఉన్న అందరూ శాంతిగా ఉంటారు. ఇంట్లో నాన్నగారు ప్రశాంతంగా ఉన్నారు కూడా అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ సంతోషంగా ఉన్న నాన్నగారు ఒకడు చెరబురులాడిపోతున్నాడు అనుకోండి, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఎందుకో నాన్నగారు అలా ఉన్నారు, ఎందుకో నాన్నగారు అలా ఉన్నారు, భయం భయంగా ఉంటారు. ఒక్కడు అశాంతితో బతికేవాడు ఉంటే వాడి అశాంతి వల్ల అందరికీ అశాంతి అంటుకుంటుంది. ఏ రకంగా వాడొచ్చి సంపర్కం పెట్టుకున్నా, మనం వాడితో పెట్టుకున్నా అశాంతి. అదే ఒకడు శాంతిగా ఉన్నాడనుకోండి, వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శాంతి. అలా అందరూ శాంతియుతంగా ఉంటే దేశమంతా శాంతంగా ఉంటుంది. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళానయన అన్నారు. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనసుకి కలిగిన అధ్యవసాయం చేత వస్తుంది. మనసు ఆ స్థితిని ఎప్పుడు పొందుతుంది? ఇచ్చిన ఆలంబనాన్ని బట్టి ఉంటుంది. ఉద్రేకాన్ని కల్పించేవన్నీ చదివి చూసి చేస్తే అక్కర్లేని పనులు వస్తాయి. శాంతియుతమైనటువంటి
స్థితిని ఇవ్వగలిగినటువంటి విషయాల్ని మనసుకి అలంబనంగా ఇస్తే మనసు శాంతిని పొంది ఉంటుంది. నేను ఒక్కనే కష్టపడుతున్నానన్న భావన ఎప్పుడు ఉండదు. అందుకే ఇవి మనసుకి ఇచ్చి నువ్వు మనసు చేత తరించేటటువంటి మార్గాన్ని ఎంచుకో. శాస్త్రం చెప్పినటువంటి మూడవ మార్గం ఏది అంటే ఇష్టాపూర్తములను నిర్వహించుట. ప్రయత్నపూర్వకంగా ఇష్టాపూర్తముల యందు నువ్వు ఎప్పుడూ కూడా భాగస్వామివి కా. ఇష్టాపూర్తములు అంటే సమాజ హితము కొరకు ఈశ్వరుడు నీకు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిలో కొంత భాగాన్నైనా సరే త్యాగమయమైన బుద్ధితో అందించాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా అందించడం నేర్చుకో. దానికి ఇష్టాపూర్తములలో ఒక భాగము. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఎవరో బలహీనుడైన వాడు ఉన్నాడు. నేను మొన్న ఎప్పుడో చెన్నైలో ప్రసంగం చేస్తూ కూడా దీని గురించి ప్రస్తావించాను. దీనికి పెద్ద పెద్ద శిక్షణా తరగతులు, పెద్ద పెద్ద సంఘాలు అక్కర్లేదు. సేవ చేయడానికి కూడా అన్నిటికీ సంఘాలు పెట్టుకోవడం ఈ దేశపు ఆచారం కాదు. ప్రతిదానికి సంఘం పెట్టుకుంటేనే మేం చేస్తామని అక్కర్లేదు, వ్యక్తిగతంగా చెయ్యొచ్చు. నా ఇంటికి ఒకనకొకప్పుడు ఓ 18 ఏళ్ల పిల్ల వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా అని అడిగాను. మిమ్మల్ని చూడాలని, ఎందుకు చూడ్డాం అని అడిగాను. మీ ప్రవచనాలు వింటాను, చాలా సంతోషం. చిన్న వయసులో వింటున్నావే, నీ చదువుకి భంగం కాదా అన్నాను. నా చదువులో మనసు పెట్టడానికి మీ ప్రసంగాలు కారణము అంది. నేను చాలా సంతోషించా. సంతోషించి ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటావు అని అడిగాను. హాస్పిటల్కి వెళ్తాను. నేను తెల్లబోయాను, హాస్పిటల్కి ఎందుకు అన్నాను. అంటే నాకు ఆ పిల్ల చెప్పిన మాట ఆశ్చర్యపోయాను. చాలామంది అసలు ఏమీ చదువుకోనటువంటి నిరక్షరాస్యులు వస్తూ ఉంటారండి హాస్పిటల్స్కి. ఓపీ టికెట్ రాసి వార్డు నెంబర్ వేసి ఏదో 13వ నెంబర్ వార్డు, పసిపిల్లాడు కళ్ళు తేలేసేస్తూ ఉంటాడు. గత రాత్రి నుంచి వాడేం తాగల, ఇలా తాగింది కక్కైపోతోంది, కింద నుంచి అతిసారంగా వెళ్ళిపోతోంది. ఆ పసిగుడ్డుని వేసుకుని వస్తారు. ఆ తల్లి కప్పు కాఫీ కూడా తాగకుండా పిల్లాడి కోసం అలమటించిపోతుంటుంది. 13వ నెంబర్ వార్డు ఎక్కడో తెలియదు వాళ్ళకి. 13 అని ఉంటే తెలియదు, దాని మీద డాక్టర్ పేరు తెలియదు, మాతాశిశు సంరక్షణ విభాగం చదువుకోవడం రాదు. ఎంతమందిని అడిగి ఎన్ని వైపులు తిరుగుతారు? అక్కడే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి, స్వార్థపరుల చేతులకు చిక్కుతారు. అందుకే నేను వెళ్ళి నిలబడి అటువంటి అమాయకులు చదువురాని వాళ్ళుంటే వాళ్ళకి ఓపీ టికెట్ మీద ఏం రాశారో, ఎవరిని చూడమన్నారో చెప్పి నేను గబగబా తీసుకెళ్ళి ఆ ఖచ్చితంగా వార్డు ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి చెప్పడం కూడా సరిగ్గా చేతకాక దుఃఖంతో బెంగతో ఆర్తితో ఉంటారు. వాళ్ళ పనుపున నేను కూడా వెళ్ళి ఇదిగోనండి ఫలానా చోటు నుంచి వచ్చారట, పాపం ఏమి లేని వాళ్ళండి, ఇప్పటికి రాగలిగారు, ఆ పిల్ల పరిస్థితి ఇలా ఉందండి అని చెప్తాను. వైద్యుడు ఇదిగో ఈ మందు తెచ్చుకోండి అని ఏదైనా రాస్తే, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నదైనా కూడా ఎక్కడో ఉంటుంది ఆ మందుల దుకాణం, నీ తెచ్చి పెడతానమ్మా అని పరిగెత్తికెళ్ళి ఆ మందు తెచ్చిస్తాను. ప్రతిరోజు నేను అలా ఎవరికైనా సేవ చేయగలిగితే ఒకళ్ళకి సేవ చేస్తూ ఉంటానండి హాస్పిటల్ దగ్గర నిలబడి అంది ఆ పిల్ల. నేను నిజంగా తెల్లబోయి మీరు నమ్మండి నమ్మపోండి పరమ సత్యం చెప్తున్నాను, మీతో ఇంత పవిత్రమైన వేదిక మించి నా భార్య వంట చేసుకుంటోంది, ఇలా రావే అని పిలిచి నేనన్నా, చిన్నపిల్ల తన ఎదురుగుండా పొగడకూడదే కానీ నా మనసు ఆగక చెప్తున్నా, ఉపన్యాసాలు చెప్పిన దానికి ఏదో పెద్ద నేను దేశోద్ధరణ చేసినట్టు పొగిడి పూలదండలు ఇస్తున్నారు, ఆ పిల్ల అరికాళ్లకున్న మట్టి తీసి నా తల మీద చల్లుకోవడానికి నాకు అర్హత ఉంటుందంటావా అన్నాను. అంటే మా ఆవిడ కూడా పొంగిపోయి, నిజమండి ఈ పిల్లకి ఎంత మంచి ఆలోచన వచ్చిందని, ఏదో ఆశీర్వచనం చేసి అమ్మా ఇలాగే చెయ్యి అని చెప్పి పంపించాను, అది వేరు విషయం. అసలు మనం అవతల వారికి ఉపకారం చెయ్యాలి, సేవ చెయ్యాలన్న ఆలోచన ఉండాలి తప్ప ప్రతిదానికి సంఘాల అవసరం ఉంటుందా? అసలు ఆ ఆర్తి నీకుంటే చెయ్యడానికి సమాజం సిద్ధంగా ఉంది పుచ్చుకోవడానికి. ఈ దేశంలో భగవంతుడంత వాడు సేవతోటే మొదలుపెట్టాడు. కృష్ణలీలలన్నీ పరోపకారాలు కాకపోతే ఏమిటి? కృష్ణలీలలో ఆయన సంతోషించడానికి చేసినవి కావు, గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, ఆవుల్ని, దూడల్ని రక్షించడానికి ఆయన చేశాడు ఎన్నో పనులు. అవన్నీ సమాజ హితములైన కార్యక్రమములే. సమాజ సేవ చెయ్యడానికి
నువ్వు మనసులో సంతోషం ఉండాలి. నాకు ఇది ఉంది కాబట్టి చేస్తున్నాను కాదు, అవతల వాడిలో పరమేశ్వరుడు ఉన్నాడు, నాలో పరమేశ్వరుడు ఉన్నాడు, నాలో ఉన్న పరమేశ్వరుడు నాకు రెండు శ్లోకాలు గుర్తొచ్చేటట్టు, నాలుగు వాక్యములు నిర్మించగలిగేటట్టు ప్రజ్ఞనిచ్చి మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు. నా మాట 10 మందికి సంతోషాన్ని ఇస్తే అందులో ఉన్న పరమేశ్వరుడు ఇందులో ఉన్న పరమేశ్వరుడి చేత మాట్లాడించి విని సంతోషిస్తున్నాడు, అందుకు నన్ను ఉపకరణం చేసుకున్నాడు. ఈశ్వరాయంకింతకన్నా ఏం కావాలన్నాను అనుకోండి, అహంకారానికి మార్గం కాదు అది. నేనే మాట్లాడుతున్నాను అనుకో అన్నాను అనుకోండి, అది అహంకారం. అందుకే సేవ చేసేటప్పుడు ఈశ్వరుణ్ణి చూసి చేస్తారు. అందుకే ఈ దేశంలో పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం పెట్టడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి పెడతాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే, ఆఖరికి భోజనం పెట్టి ఆచమనం వేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏం చెప్తారు? పరమశివ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, పరమశివుడు నీ రూపంలో నా ఇంటికి వచ్చి ఇవాళ అన్నం తింటున్నాడు, అయ్యా నీకు నమస్కారం అలా వచ్చి తింటున్నందుకు, ఇవాళ నీ భూతతృప్తి ఈశ్వరుడు యొక్క భూతతృప్తి అని చెప్పి వేస్తారు కదూ. అంటే ఏది చేసినా నీ అభ్యున్నతికి ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడు. వాడు చేతకాక తింటం లేదు, లేక తింటం లేదు, నిన్ను అనుగ్రహించడానికి తింటున్నాడు. ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఆ భావన ఉద్ధరణకు హేతు అవుతుంది. మనస్సుని సంస్కరించడానికే ఇన్ని రకములైనటువంటి విషయాల్ని పెద్దలు మనకి బోధ చేశారు. కాబట్టి సమాజమునకు హితమైనటువంటి కార్యక్రమములు ఒక్కడూ చేసుకోలేని ఉంటాయి, 10 మంది కలిసి చేయమన్నారు, అందుకు సంఘం రావాలి. ఇప్పుడు ఆ పిల్ల ఎవరో వెళ్ళి హాస్పిటల్లో సేవ చేస్తోంది, అది ఒక్కళ్ళు చేయొచ్చు. నా ఊరే ఉంది, నా ఊరికి ఎక్కడో ఒక రహదారి లేదు, నేను ఒక్కడిని వేయలేను. రహదారి లేదు రహదారి లేదని తలకొట్టుకుంటే రహదారి రాదు, అన్నిటికీ ప్రభుత్వమే రావక్కర్లేదు. అందరం కలిసి తలో తట్టమన్ను వేసుకుని ఒక ఆదివారం నాడు ఓ చిన్న రోడ్డు నిర్మాణం చేసుకోవచ్చు. అది చూశారే ఎంత మంచి పౌరులు రా అని ప్రభుత్వం దిగొచ్చి ప్రభుత్వం ఇంకొక చక్కటి రోడ్డు వేస్తుంది. 10 మంది కోసం 5 కలిసి ప్రారంభించే పనిలో భాగమునకు ఇష్టాపూర్తములలో ప్రథమ భాగం అంటారు. ఎవరి కోసం? అందరూ సంతోషిస్తుంటే తాను సంతోషిస్తాడు. ఇప్పుడు మనసు సంస్కరింపబడుతుంది దాని చేత, శరీరము 10 మంది అభ్యున్నతి కొరకు ఉపయోగపడుతుంది. మనసు నేనే వేశానందో పోన్లే, నా శ్రమ 10 మంది సంతోషానికి కారణమైంది. ఎవరో ఐశ్వర్యవంతుడు 1000 మందికి అన్నం వండించాడు, నేను వడ్డించాను చాలు. నాకు ఈశ్వరుడిచ్చిన శక్తికి నేను 10 మందికి అన్నం వడ్డించుకున్నాను. మహానుభావుడంత కష్టపడి ఇంత అన్నదానం చేయడానికి సంకల్పం చేశాడు, ఆయనే వడ్డించుకోలేడుగా అందరికీ. నేను అంత కష్టపడి వడ్డిస్తుంటే ఆయన సంతోషపడిపోయిన, ఆయన ఎంత సేవ చేస్తున్నావురా, భలే దొరికావురా నాయన, నువ్వో ఈశ్వరుడి ఇవ్వాలని మురిసిపోయాడు. కాబట్టి ఒక ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడిగా అన్నం వండించాడు, ఒక ఈశ్వరుడు నాలో శక్తిగా ఉండి నా చేత వడ్డన చేయించాడు, ఒక ఈశ్వరుడు ఆకలి కొన్నవాడిగా నా ఎదురుగుండా ఉండి అన్నం తిన్నాడు. ఈశ్వరుడే 3 రూపాల్లో ఉన్నవాడు. ఒక ఈశ్వరుడిని చూసుకుని ఇంకొక ఈశ్వరుడు మురిసిపోతున్నాడు. తప్ప పెట్టినవాడు లేడు, వడ్డించినవాడు లేడు, తిన్నవాడు లేడు, అంతా ఈశ్వరమయం జగత్. ఇప్పుడు అది అహంకారానికి కారణం కాదు. ఇది భారతీయ సంస్కృతి, ఇది మన దేశంలో మనసుని బాగా సంస్కారవంతం చేసుకుని తరించడానికి పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. 2వది ఇష్టాపూర్తములు అంటారు, పూర్త కార్యము అని చేస్తారు. అది ఇక్కడ నువ్వు రహదారి వీస్తే నడిచిన వాడు కనబడ్డాడు, కానీ నువ్వు అగ్నిహోత్రంలో ఆజ్యం పోస్తే, నువ్వు అగ్నిహోత్రంలో హవిస్ చేస్తే తిన్నవాడు నీకు ఎదురుగుండా కనపడడు. దేవతలు వచ్చి తిన్నారు, ఎలా నీకు కనపడ్డారా? తండ్రికి తద్దినం పెడితే తండ్రి వచ్చి అన్నం తినడం కనపడుతోందా? కనపడదు. కానీ యజ్ఞం చెయ్యాలి, పితృకార్యం చెయ్యాలి. దేన్ని ఆధారం చేసుకుని? శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, గురువు గారి వాక్యాన్ని సత్యము అని నమ్మి యజ్ఞయాగాది క్రతువులు, పితృకర్మ ఇలాంటివి చేస్తే మనసు సంస్కరింపబడుతుంది. దేవతలు వాటిని అందుకుని వర్షం కురిపిస్తారు, ఆ వర్షము చేత లోకమంతా సంతోషాన్ని పొందుతుంది. ఇప్పుడు ఏది కారణమైంది? పవిత్ర జీవనమే కారణమవుతుంది. అటువంటి పవిత్ర జీవనానికి శరీరమా ప్రధానం? మనసు ప్రధానమై ఉంటుంది. మనసుకి సంస్కారం లేదు, ఎంత బలం ఉంటే ఉపయోగమే ఉంది?
ఆ బలమంతా లోక పీడనానికి పనికొస్తుంది. ఎంత అందం ఉంటే ఉపయోగమే ఉంది? వంద మందిని పాడు చేయడానికి పనికొస్తుంది. ఎన్ని తెలివితేటలుంటే పనికొస్తుంది? ఎదుటి వాడిని బాధ పెట్టడానికి పనికొస్తుంది. లోపల మంచి మనసుంది, తప్పు జరగకుండా ఆపడానికి పనికొస్తుంది. అందుకే మనసు ప్రధానం. అందుకే మనయేవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయో. మనసే ప్రధానము. ఆ మనసు విషయంలో మనసు ఎందుకంత బలవత్తరమైనదో నువ్వు తెలుసుకుని ఉండు. ఇది శాస్త్రముల యొక్క ప్రయోజనం. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహము బాగా మనలోకి ప్రవేశించడానికి యోగ్యమైన అనుష్ఠాన కాలం ఏది అంటే తెల్లవారుజాము కాలం. తెల్లవారుజాము కాలం ఈశ్వరానుగ్రహం మనలోకి ప్రవేశించడానికి తనంత తానుగా పరమయోగ్యమైన కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం ఒక సంవత్సరం రోజుగా స్వీకరించినప్పుడు తెల్లవారుజాము కాలం. ఆ శారదా నవరాత్రుల్లో సరస్వతీదేవిని కానీ ప్రార్థన చేస్తే, అమ్మవారి అనుగ్రహానికి వేడుకుంటే, అమ్మవారి అనుగ్రహం కలిగితే రజోగుణం తమోగుణం విరిగిపోతాయి. నా కోసం నా కోసం నా కోసం అన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంకల్పములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచే వస్తాయి. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అని మీరు అనుకున్నారనుకోండి, మనసు పూర్తి సంస్కారవంతము కానప్పుడు ఆ ఆలోచనతో పాటే పక్కన కొన్ని నిప్పు రెవ్వలు రేస్తాయి. ఎలా ఉంటాయంటే, నేను ఒక పని చేద్దాం అన్నాను అనుకోండి, ఓ మంచి పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఏదో గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్దాం అన్నాను అనుకోండి, దానివల్ల నాకు కీర్తి ఏమైనా వస్తుందా? ఒక ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నేనేమైనా కష్టపడవలసి వస్తుందా? రెండో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నా చేతి చౌరు ఏమైనా వదులుతుందా? మూడో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నాకేమైనా కలిసి వస్తుందా? నాలుగవ ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్పినటువంటి కారణం చేత నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? ఆఖరి ప్రశ్న. ఆఖరి ప్రశ్నకి జవాబుదారి వహించడం నేర్చుకో. అది సంస్కారమును పొందాడని గుర్తు. ఈ పని చేస్తే కీర్తి వస్తుంది, అందుకోసమే మొదలెట్టకో. మొదట్లో మొదలెట్టినా తప్పు లేదు, కానీ అదే జీవనంగా పెట్టుకోకూడదు. నాకు కీర్తి వస్తుంది అందుకు చేస్తున్నాను, వద్దు. కీర్తి కాముడవై మొదలు పెడితే కొన్నాళ్ళకి అదొక కండూతి కింద ప్రారంభమవుతుంది. కాబట్టి కొంతకాలానికి వదిలిపెట్టేయాలి దాని మీద ధ్యాస. రెండు కలిసి వస్తుందా? అందుకోసమా? ఈశ్వరుడు కూడా అలాగే ఆలోచన చేస్తే, నీకు ఇవ్వాలంతా నీతో ఊపిరి చేయిస్తే నాకేమైనా కలిసి వస్తుందా అని ఆయన ఆలోచిస్తే నేను అలా ఆలోచించచ్చా? మూడు, గుంటూరు వెడితే నా చేతి చౌరు వదులుతుందా? ఏమవుతుంది వదిలితే? ఈ ఇచ్చినవాడెవరో వాడే పుచ్చుకుంటున్నాడు. ఖర్చు అయిందో 200, ఎందుకంత భయం నీకు? 200 ఇచ్చినవాడు ఉంటే కదా నీ దగ్గర 200 ఖర్చు అవుతున్నాయి. ఎవడు నీకు 200 ఇచ్చాడో ఆ పరమేశ్వరుడు మళ్ళీ నీకు లోపం వస్తే, నీకు లోటు వస్తే ఇవ్వడా? దీనికంత బెంగపెట్టుకుంటావు? జవాబు చెప్పి ఆ రవ్వ రేగకుండా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీని వలన నా శరీరం కష్టపడుతుందా? అసలు ఏ కష్టమూ పడకుండా శరీరం నీకు అసలు భగవన్ మార్గంలో నడవడం ఎలా కుదురుతుంది? కష్టపడుతుంది. 2 గంటలు మాట్లాడావు, నీ శ్వాస డస్సిపోయింది. 2 గంటలు మాట్లాడావు, కంఠం నిప్పెట్టింది. 2 గంటలు మాట్లాడావు, పక్కటిముకలు నిప్పెట్టాయి, పిడితే పెట్టాయి. 2 గంటల తపస్సు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నువ్వు కష్టపడవలసిందే, శరీరం పడితే పడింది. నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? దీనికి జవాబు మాత్రం చెప్పడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ పీక నొక్కద్దు, ఎందుకంటే 5 ప్రమాణములలో అది చివరి ప్రమాణం. ఇది నేను చెయ్యవలసిన పనేనా? ఇది ఇలా చెయ్యకూడదు అని ఎక్కడి నుంచి ఒక నిప్పు రవ్వ ఉన్నా ఆ పని మాత్రము చెయ్యవద్దు. ఎందుకని అంటే అంతరాత్మ ప్రమాణమై ఉంటుంది. 5వది శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ 5వ ప్రమాణం అది. అంతరాత్మ ఈ పని చేయడం మంచిది కాదు అన్నదాని జోలికి వెళ్ళవద్దు. పర్వాలేదన్నమాట వాడవద్దు, అది చెయ్యకూడదు, వదిలిపెట్టేసేయంతే. దానికి జవాబు చెప్పడం నేర్చుకో. దాని చేత సంస్కారవంతమవుతుంది మనస్సు. ఈ సంస్కారవంతమైన మనస్సుని ఏమని పిలుస్తారంటే శాంతము కలిగిన మనస్సు అని పిలుస్తారు. ఈ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారో తెలుసా శాస్త్రంలో?
కాళిదాస మహాకవి నవరత్నమాల స్తోత్రం అని చేశాడు సరస్వతీదేవి మీద. అందులో ఆయన ఒక మాట అన్నాడు, వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం అన్నాడు సరస్వతీదేవిని. సరస్వతీదేవి వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక చూశారనుకోండి, ఆవిడ వంక అలా చూసి నమస్కారం చేసి ఆ మూర్తిని మనసులో పెట్టుకుని తలుచుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆవిడ అనుగ్రహ ప్రదాతగా ఉంటుంది. ఇదిగో నేను చెప్పానే ఆఖరి ప్రశ్నకి జవాబు చెప్పడం, దానికోసం బతకడం అలవాటు చేస్తుంది ఆవిడ. ఈ సంస్కారవంతమైన మనస్సు, ఈ శాంతమైన మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే శారద అనుగ్రహంగా వస్తుంది. అందుకే వీణాపాణిగా శారదా నవరాత్రులని చివరి మూడు రాత్రులు సరస్వతీ పూజలు చేస్తారు. విశేషంగా ఎవరు ఏ పనిముట్టు వాడతారో ఆ పనిముట్టుకే పూజ చెయ్యాలి. చాలామంది తెలియక పిల్లలే పూజ అనుకుంటారు, కాదు. ఇంట్లో నాకు ప్రతి పూట చాలా మంచి పక్వం చేసిన పదార్థాన్ని పెట్టే నా భార్యకి గరిటె సాధనం, దాని ఆయుధం గరిటె, నాకు కలం గరిటె, ఒక బ్రాహ్మణుడికి పంచాంగం గరిటె, ఒక శిల్పికి ఉలి గరిటె, ఒక ఉలి ఆయుధం, అలాగే ఒక చిత్రకారుడికి కుంచ ఆయుధం, ఒక సైనికుడికి కత్తి ఆయుధం, ఒక విద్యార్థికి పుస్తకం ఆయుధం. ఆయుధ పూజ అన్న మాటకు అర్థం సైనికుల ఆయుధాలు అని కాదు, నీ యొక్క విభూతి దేనిలోంచి ఉద్భుతమవుతుందో అది సరస్వతీ కటాక్షమునకు హేతు. బుగ్గ అక్కడి నుంచి బుడబుడబుడబుడబుడబుడబుడబుడమంటూ విభూతి వస్తోంది నీకు. ఆ విభూతి దేనిలోంచి వస్తోందో, దానికి కారకమైన ఏ వస్తువు ఉందో దాన్ని ఆయుధంగా అక్కడ పెట్టి పూజ చేస్తారమ్మా. ఆ ఉబుకుతున్నటువంటి ఊట ఆగకూడదు, అది ఇంకా బాగా ఊట అందుకుని నేను తరించాలి. అందుకు శారదా నవరాత్రుల్లో మూడు రాత్రులు సరస్వతీ పూజ. ఆ తొమ్మిది రోజులు పోగొట్టుకోకూడదు. ఇవాళ నేను గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానానికి వెడితే నా తల్లి బంగారు చీర కట్టుకుంది. బంగారు చీర కట్టుకుని ఎర్ర తామర పూలు గుత్తులు 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 గుత్తులుగా చుట్టూ అలంకారం చేసుకుని ఆ చంద్రవంక పెట్టుకుని తెల్లటి తల్లి శరజ్యోత్సన శుద్ధాం శిశియుత జటాజూట ముకుటాం వరత్రా సత్రాన స్ఫటిక గుటికా పుస్తకరాం అంటారు శంకర భావోత్పాదులు. నా తల్లి తెల్లగా మెరిసిపోతూ ఇలా అభయహస్తం పట్టి చేతిలో బంగారు వీణ పట్టుకుంది. మాణిక్య వీణాం ఉపలాలయం తీమ్మన వీణ పట్టు కూర్చుంటే నా మనసు పరవశించిపోయింది. యథార్థానికి నాకు వెంటనే అక్కడే కూర్చుని ఓ గంట సేపు జపం చేసుకుందాం అనిపించింది. ఎదర ఇంకా అశ్వీజ మాసం శారదా నవరాత్రుల్లో నా తల్లిని ఎలా చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయో అలా అమ్మా శారదా పరమేశ్వరివి కనుక దర్శనమిచ్చి అనుగ్రహించావా, కాళిదాస మహాకవి అంతటి వాడు ఈ రూపాన్ని కదమ్మా స్తోత్రం చేశాడనిపించింది. అందుకే శంకర భగవత్పాదులు అదే అంటారు, సకృణత్వానత్వాకథమివసతాం సన్నిధదతై మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః పణితయః అంటారు. సకృణత్వానత్వా, ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నల జాబితాలో ఇది చెయ్యవచ్చా అని అడిగి ఇది చెయ్యవచ్చు అంటే చేస్తున్నవాడు ఒకడున్నాడే, ధర్మం కోసం నిలబడినవాడు. అలా ప్రశ్న వేసుకుని బ్రతకగలిగిన సంస్కారం ఆవిడే ఇచ్చి అలాంటి వాడు ఇలా అని వెళ్ళిపోతే చాలట, వాడికి మధు క్షీర ద్రాక్ష తేనె ద్రాక్ష పళ్ళు పాలు ఎలా ఉంటాయో అటువంటి కవితా ధారలను వాగ్వైభవాన్ని ఇచ్చేస్తుంది, ఇచ్చి అనుగ్రహించి తరింపచేస్తుంది ఆ తల్లి. అందుకే అటువంటి మనసున్నవాడు ఎన్ని పూజలు చేశాడు కూడా లేదు, ఒక నమస్కారం చాలు అమ్మవారు అనుగ్రహించేస్తుంది అంతే. కాబట్టి మనసు సంస్కారవంతము కావాలి. ఆ సంస్కారమును ఇవ్వగలిగినటువంటి పూజ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శారదా నవరాత్రులు. అందుకే వాటి పేరు కూడా సరస్వతీ పేరు మీదే ఉంటాయి, శారదా నవరాత్రులు అని. అటువంటి శారద యొక్క అనుగ్రహం కోసం ఆశ్వీజ మాస శుక్లపక్షంలో ఈ నవరాత్రులు మనం ఎప్పుడూ చెయ్యాలి. అందుకే మనసుని సారవంతం చేసేవి ఏవో అవే నాకు ఇమ్మని, మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి నేను తరించాలి కాబట్టి నన్ను అనుగ్రహించమని
మనకి ప్రార్థించడం చేత కాదని రకరకాలుగా ప్రార్థన చేస్తే అది చదివితే మనం ఇదేమిటి శంకర భగవత్పాదుల శ్లోకం ఇలా ఉంది ఇలా ఎవరైనా అడుగుతారా అని కాసేపు చర్చ చేస్తామని దాని గురించి ఆలోచించడమే తపస్సని ఆ రకంగా మనని ఉద్ధరణ పొందేటట్టు చెయ్యాలని మన మనసుకి అధ్యవసాయం కల్పించాలని శంకర భగవత్పాదులు మనసు మీద ఎన్ని శ్లోకాలు చేశారు. అసలు మీరు ఒకటి గమనించండి, వాగ్గేయకారులు కాని మహాకవులు కాని ముందు ఎవరితో మాట్లాడతారంటే మనసుతో మాట్లాడతారు. త్యాగరాజస్వామి మనసా అంటూ ఎన్ని కీర్తనలు చేశారు. తన మనసుని తాను పరిశీలిస్తారు. ఎన్నాళ్ళు నన్ను ఇలా మోసగిస్తావు, ఎన్నాళ్ళు నాకు ఈ మాటలు చెప్తావు, ఇక చెప్పకు, నీ చేయి నీ పనులు. తన మనసుని తాను పరిశీలించుకోవడం మొదట రావాలి. మనసు ఏం చెప్పి అది చేసుకుంటూ వెళ్ళిపోవడం కోట్ల జన్మలుగా చేశాం. ఎప్పటికైనా ఆగి ఏం చెప్పావు అంటే, నీకిప్పుడు రజోగుణంలోంచి తమోగుణంలోంచి ఏదో కోరిక పుట్టిందని అలా చెయ్యొచ్చా చేయకూడదా అన్న యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి అంత హీనమైన పనులు నీ చెయ్యాలని అనుకుంటున్నావా? ఒక్కనాటికి చెయ్యను. నీ మాట వినడం మానేయాలనుకుంటున్నాను, మంచి మాట చెప్పు వింటాను, ఈ మాట నేను వినను అని ఆగి మనసు చెప్పిన ప్రతిపాదనని పరిశీలించి దానికి వేలు చూపించడం అలవాటైన వాడెవరో వాడు సాధకుడు. అందుకే మహాత్ములందరూ కూడా మనసునుద్దేశించి కీర్తనలు చేశారు, మనసునుద్దేశించి శ్లోకాలు చేశారు. మనకు అర్థమవ్వాలని, మనకి ఆ విషయాన్ని పరిశీలించడం అవగతం కావాలని ఎంత ప్రయత్నం చేశారో. నేను మీకు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ ఒక చోట ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తి మేవ దేహి అన్నారు. అసలు ఆయన ఏదైనా సంబోధన చేస్తే ఆ సంబోధనకు ఆ పిలుపుకి వేసిన మాటలు అంత గొప్పగా ఉంటాయి. ఇందులో ఆయన ప్రారంభం చేస్తూ అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో అని పిలిచారు. శంభో అన్నారు. శంభో తవ పాదాంబుజ భక్తి మేవ దేహి. శంభో అంటే శంభావయతి ఇతి ఇతి శంభవ. శంభో సమస్త సుఖములు ఆయనే ఇస్తాడు. సుఖములు ఇవ్వడం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వస్తువు కాదు, భావన. సుఖం ఒక భావన. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి పక్కనున్నటువంటి ఫ్యాను మైక్లోకి వస్తే ఇది సరిగ్గా రాదు ధ్వని ఏటో తిప్పేస్తారు. నేను ఉపన్యాసంలో నా మనసు మగ్నం అయిపోయింది అనుకోండి, ఫ్యాన్ తిరగట్లేదు, లోపల బనీని కూడా తడిసి ముద్దైపోయింది అనేటటువంటి స్పృహ ఉండదు. చెప్తున్న దాని మీద మనసు నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు ఏది చెప్తున్నానో దాంట్లోనే సంతోషపడిపోతుంటాను. ఇప్పుడు సుఖం ఫ్యానా, నీ చెప్తున్న ఉపన్యాసమే నాకు సుఖమా? సాధారణంగా అయితే ఏది సుఖం? ఫ్యాన్ సుఖం. కానీ అప్పుడు నాకు ఏది సుఖమైంది? పరవశించి చెప్పుకున్నప్పుడు నేను చెప్పుకుంటున్న ఉపన్యాసమే నాకు సుఖమైపోతుంది. సుఖము భావన. అందుకే అన్ని వస్తువులు అందరికీ సుఖకారకములు కావు. ఇద్దరికి వంకాయ కూర పెట్టారనుకోండి, అమ్మో ఇది తింటే నాకు చర్మం దురద పెడుతుందండి వద్దంటాడు ఒక ఆయన. పెరుగు పోసేయండి పర్వాలేదు, ఏం లేకపోతే వంకాయ ముట్టుకోనండి అంటాడు. ఇంకొక ఆయన, ఇంకా ఉందా అండి, మారు వేస్తారేమిటంటాడు. ఇప్పుడు ఆయనకి సుఖకారకం, ఈయనకి దుఃఖకారకం. వంకాయ సుఖమే అయితే ఇద్దరికి రెండు ఫలితాలు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. భావమేదో అది సుఖం. ఆ సుఖమన్న భావన ఎల్లవేళలా ఇవ్వగలిగాడు అనుకోండి, మీరు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా తుల్య నిందా స్తుతి మౌను సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర ఎలా ఉన్నా భక్తితో సంతోషపడిపోతున్నాడు అనుకోండి, ఆ ఉత్తమ భావనలు శంకరుడి అనుగ్రహంగా వచ్చాయి. శంభో ఆ భావన నాకి. ఈ ఒక్క శ్లోకం ఎన్ని రకాలుగా మారిపోతుందంటే, అశనం గరళం శంకరుడితో మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు పరమశివుడున్న కైలాస పర్వతం మీద మణిమయమైనటువంటి ఆయన గృహంలోకి వెళ్ళారు.
మీరు వచ్చేటప్పటికి నేను మజ్జిగ తాగుతున్నాను అనుకోండి, రెండు రెండు కూర్చోండి అని నా భార్యని చూసే కొంచెం మజ్జిగ వారికి కూడా ఇ అంటానా అన్నా, కనీసం ఏమంటే మంచినీళ్ళు తాగుతారా అంటానా అన్నా, నేనేం తాగుతున్నానో అది మీకు కూడా ఇస్తాను, అది లోకంలో సహజం. శంకర మీరేం తాగుతుంటారు? అశనం గరళం హాలాహలం తాగుతారు. అందుకని మీరు కొంచెం పుచ్చుకుంటామేటో అని అడగండి, అడక్కండి, నా పొద్దు మీరు తాగేది, నేను తాగలేదు. పనీకలాపో, మీరు మెడలో ఏం వేసుకుంటారు? పావులు వేసుకుంటారు. మహారాజులకి లోకాలని పరిపాలించే వాళ్ళకి ఉండే లక్షణం ఏంటి? వాళ్ళు చాలా సంతోషించారనుకోండి, వాళ్ళ మెడలో ఉన్న తీసి మన మెడలో వేస్తారు. ఈశ్వర మాకు వీకండి, మేము భరించలేము. పనీకలాపో వసనం చర్మచ, నాకు మీకు నేనంటే చాలా ప్రీతి అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, కోటేశ్వరారు కట్టుకోండను బట్టలు జతిస్తారు, అది కేవలం పంచల్చాపు కాదు, ప్రేమ. అయ్యో ఆయన కట్టుకోవాలన్న ప్రేమ. మీ ఎదురుకుండా నేను ఆ పంచల్చాపు కట్టుకు తిరిగాను అనుకోండి, మీకు సంతోషం, నేను ఇచ్చిన పంచ కట్టుకున్నారు ఆయన అని మురిసిపోతారు. అప్పుడు మీరు ఇవ్వకపోతే పంచలేదన్న భావన కాదు, అది నేను ఇచ్చిన పంచ కట్టుకున్నారని మురిసిపోవడం ఒక సహృదయం. అలా శంకర మీ ఇంటికి వస్తే నాకు బట్టలు చేత పెట్టకండి. ఎందుకని? మీరు ఏనుగు చర్మం కట్టుకుంటారు, నాకు అదే పెడితే నేను ఎక్కడ కట్టుకుంటాను? అందుకని వద్దు. వసనం చర్మచ ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడుగుతారు. ఇప్పుడు నేను వచ్చాను గుంటూరు, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకోండి, రేపు పొద్దున్న ఏదో దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, హరిప్రసాద్ గారు ఏమంటారు? ఎలా పెడతారు? ఇగో నా కారు తీసుకెళ్ళండి, ఇందులో వెళ్ళిరండి అంటారు. ఆయనకి కారు ఉంది కాబట్టి కదా నాకు కారు ఇస్తారు. శంకరుడేమి ఇవ్వాలి? ఆయనకు ముసలి ఎద్దు ఉంది, వాహనం మహోక్ష, ఎప్పుడో ఎద్దు, పరమ ముసలి ఎద్దు. ముసలి ఎద్దు లేవదు, నడవదు, దానికి అదో బాధ. దాన్ని నాకు ఇచ్చి దీని మీద వెళ్ళి రానకండి మహాప్రభు. ఎందుకని? శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమం ఓ చోట ఉండకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అందుకని మీ ఎద్దు నాకు ఇవ్వకండి, నడిచి వెళ్ళడం మంచిది. వాహనం మహోక్ష మమదాస్యసిం కిమస్తి శంభో, ఎంత పెద్ద ప్రశ్న, నాకు ఇవ్వడానికి మీ దగ్గరే ఉందిలేండి. మమదాస్యసిం, నాకు ఇవ్వడానికి కిమస్తి శంభో, శంభో మీ దగ్గరే ఉంది. పోన్లేండి, ఏమి ఇవ్వకపోతే నేను బాధపడతాననుకుంటున్నారుగా. తవ పాదాంబుజ భక్తి మేవ దేహీ, మీ పాదములనే తామర పువ్వుల ఎందు నాకు భక్తినివ్వండి. సాధారణంగా భక్తి ఇవ్వని ఎప్పుడు అడుగుతాం? మనకు అవతలైన ఏదైనా కోరిక తీర్చాలంటేను కదూ. మరి అవతలవాడు ఏమీ ఇవ్వలేనివాడు, ఇచ్చినది మనకి పనికిరాంది అన్నప్పుడు ఎందుకు చేశారు ఈ శ్లోకం? భక్తి ఎందుకు? హే శంకరుడి పాదముల ఎందు? మరి శంకరాచార్యుల వారి మనసు ఏమిటి, ఎందుకు అడిగినట్టు? అంటే మీరు ఒకటి ఆలోచించండి, శంకరాచార్యుల వారు ఎవరు? సన్యాసాశ్రమంలో ఉన్నారు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి కోరిక ఉండొచ్చా నాకు ఇది కావాలని? అందుకని శంకరులకు అసలు కోరిక ఎందుకు? అందుకని నాకు అసలు ఏమీ అక్కర్లేదు, కాబట్టి నాకు ఇవ్వగలిగింది మీ దగ్గర లేదు. ఎందుకని? నేను ఇది కావాలని ఏమీ అనుకోను, కాబట్టి నేను ఏమీ అనుకోనప్పుడు నాకు ఇవ్వడానికంటూ వస్తువే ఉంటుంది మీ దగ్గర, కాబట్టి లేదు శంకర మీ దగ్గర కూడా కాదు. ఇదే శ్లోకాన్ని మూడో రకంగా తిప్పి చూడండి. అశనం గరళం శంకర హలాహలం తింటూ ఉంటారు మీరు ఎవరి కోసం? సరదా పుట్టి కాదు, లోకరక్షణం కోసం హలాహలం పుచ్చుకున్నాడు. నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను, మీ పాదముల యందు భక్తి అన్న మాటకు అర్థం మీలా బ్రతకడం నాకు రావాలి, నాకు కూడా లోకం కోసం బ్రతకడం అలవాటు చేయండి. కాబట్టి అశనం గరళం, అలాగే పణీకలాపో, మెళ్ళో పావులేసుకుంటాడు శంకరుడు. దానికి అర్థం ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా భయపడే దేనికి పాము అంటే భయపడతాడు. అలా పాము వెళ్ళిపోయింది అనుకోండి, మనం అది మనని చూడలేదు, మనం దాన్ని చూసాం, కానీ బాబోయ్ ఇలా పాము వెళ్ళిందండి ఆ గోళ్ళలోకి వెళ్ళింది అంటాడు. ఎంత భయమో, పాము భయానికి ప్రతీక. పాము మెళ్ళో వేసుకున్నాడంటే నిర్భయత్వానికి ప్రతీక, ఆయనకి భయం అన్న మాటే లేదు. శంకర మీ పాదముల ఎందు భక్తి, దేనికి నాకు నిర్భయత్వాన్ని ఇవ్వండి. నిర్భయత్వం ఎప్పుడొస్తుంది? ఇంకోటి ఉంటే నన్ను పాడు చేస్తుందని భయం, నన్ను ఏమైనా చేస్తుందేమో భయం. అద్వితీయం అద్వైతం, ఒకటి తప్ప ఇంకొకటి లేదు, ఆ అనుభవాన్ని నాకు ఇవ్వండి. అంటే పణీకలాపో వసనం చర్మచ, మీరు ఏనుగు యొక్క చర్మాన్ని కట్టుకుంటారు, ఎందుకని? నిస్పృహుడవు కనుక. లోకం ఏం చేస్తుంది? పంచ కట్టుకోవాలంటే అంశ ఎంత ఉంది? 10x6 9x5 8x4 కుచ్చిళ్ళు వస్తాయా? గోచీకి సరిపోతుందా? పొడవుగా ఉంటుందా? నడిస్తే అసహ్యంగా ఉంటుందా? పంచ మోకాళ్ళ మీదకు పోతుందా? ఇన్ని ఆలోచిస్తాడు శంకరుడు.
అవతలవాడు సంతోషిస్తాడని ఏనుగు చర్మం కట్టేసుకున్నాడంటే నిస్పృహుడు. ఆయనకి తను కట్టుకుని మురిసిపోవాలన్న భావన ఏం లేదు, అవతలవాడు మురిసిపోతాడని కట్టుకున్నాడు. శంకర మీలా అన్నమాట అలవాటు చేయండి, నిస్పృహత్వాన్ని ఇవ్వండి, ఇవన్నీ భావనలు, శంభో మీరు ఇవ్వాలి, నా మనసు అధ్యవసాయంతో నిండాలి. అందుకని వసనం చర్మచ వాహనం మహోక్ష, అది పరమ ముసలి ఎద్దు. కాలమునందు ముసలి ఎద్దని పిలుస్తాం కానీ అది ధర్మం. ఈశ్వరుడు ధర్మాన్ని ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పరమేశ్వర నాకు ధర్మమునందు అనురక్తినివ్వండి, ఈ నాలుగు కలగడమే మీ పాదముల యందు భక్తి చేత రావాలి, అందుకు నా భక్తిని నాకు ఇవ్వండి. ఇప్పుడు మనసుని అధ్యవసాయంతో నడిపించమని అడగడానికి తిన్నగా అడిగితే శంకరాచార్యులు వారు అడిగారు, ఆ మహానుభావుడు అడుగుతాడండి అంటాం. శ్లోకం ఇలా ఉందనుకోండి, అదేమిటండి మరి శంకరుడు ఎందుకు కిమస్తి శంభో, నీ దగ్గరే ఉన్నాయి నాకివ్వడానికి అడిగి, మీ తవ పాదాంబుజ భక్తి మేవ దేహి, మీ పాదముల ఎందు నాకు భక్తి ఇవ్వండి అని అడగడం ఎందుకు? ఇంకా ఇవ్వడానికి శంకరుడి దగ్గర ఏమీ లేకపోతే శంకరాచార్యులు వారు శ్లోకం ఇలా ఎందుకు రాశారు అని అనుమానం వచ్చి శ్లోకాన్ని తిప్పి చదివారనుకోండి, శంకరుడు ఎందుకు కట్టుకుంటాడో ఎందుకు తింటాడో అర్థమైతే అలాగే నాకు ఇమ్మని అడుగుతున్నారు, మనసుని పరిపక్వం చేయమని అడుగుతున్నారు. ఇది శంకరుల ప్రార్థన అంటే. ఒక్క మనసుని అడ్డుపెట్టి శంకరాచార్యుల వారు చేసినటువంటి శ్లోకాలు పరిశీలిస్తే శంకరాచార్యుల వారి వంటి మనస్తత్వ శాస్త్రవేత్త ఈ ప్రపంచంలో ఇంకొకడు కనపడ్డారు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మొదటి మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరు అంటే శంకర భగవత్పాదులే. అంత అద్భుతమైన శ్లోకాలు ఇచ్చారు మనసు మీద. ఒకవేళ నీ మనసు నీ మాట వింటలేదు, ఎంత ప్రయత్నం చేసినా అక్కర్లేని వాటి దగ్గరికే వెళ్ళిపోతుంది, తీసుకురాలేకపోతున్నావు వెనక్కి, దాని వేగాన్ని నీకు బలంగా వాడుకోలేకపోతున్నావు, దాని యాంత్రీకరణ శక్తిని నీకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నావు, ఓ రామాయణం చదవలేకపోతున్నావు, ఓ మంచి విషయం దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, ఓ గుడికి వెళ్ళట్లా, ఓ ప్రవచనం వింటల్లా, మరి ఎలా? నాకు కాదు చెప్పవలసింది, ఆ మనసిచ్చిన వాడెవరో వాడికి చెప్పు. ఎవరిచ్చారు? పరమేశ్వరుడు ఇచ్చాడు, పరమేశ్వరుడికే చెప్పు ఆ విషయం. అది కూడా ఈశ్వర నేను పాడైపోతున్నానండి అని చెప్పమంటే మొహమాట పడతాడేమో అని శంకరాచార్యుల వారు ఎంత చమత్కారమైన శ్లోకం ఇచ్చారంటే శివానంద లారిలో, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటది జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా భద్వా శివభవదధీనం కురు విభో. మా గురువుగారికి ఈ శ్లోకం అంటే ఎంత ఇష్టం. ఈ శ్లోకాన్ని ఒకప్పుడు ఆ శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గర చదివితే పరవశించిపోయి ఆయన శృంగేరి అని ముద్ర ఉన్న శాలువా మా గురువుగారికి కప్పారట. ఇప్పటికీ 30 ఏళ్ల తర్వాత కూడా శాలువా కప్పుకుని ఆ శ్లోకం చెప్పి మురిసిపోతూ ఉంటారు. ఒరే ఆ శ్లోకం చెప్తే నాకు గురువుగారు ఇచ్చారా ఈ శాలువా అంటుంటారు. మొన్న స్వామివారి దగ్గరే చెప్పారు ఈ విషయం కాకినాడలో. కాబట్టి శంకరులు అంటారు ఆ శ్లోకంలో, సదా మోహాటవ్యాం చరతి. ఎంత గొప్ప ఉపమానం వేశారు. శంకర నా మనసు కోతి. మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి, మనసుని ఎప్పుడు నీరస పెట్టి నిద్రాణం చేయకూడదు, అది కదలకుండా నీరసం వచ్చి పడిపోయేటట్టు చేయకూడదు మనసుని, మనసుతో దెబ్బలాడకూడదు. అందుకే కుక్క పిల్లని మచ్చిక చేసినట్టు మచ్చిక చేసుకోవాలి. కోతి ఆ వేదిక మీదకి వచ్చి ఆ మెట్ల దగ్గర అలా పడిపోయి ఉందనుకోండి, ఎవరైనా ఎక్కుతున్నా కదలదు, దిగుతున్నా కదలదు, చప్పుడైనా కదలదు, అలా పడుందనుకోండి, నేనేమంటాను? ఈ కోతికి ఒంట్లో బాగోలేదండి, అలా పడుకుంది ఏంటి అంటానా అన్నా? అది అలా ఎగిరి అవన్నీ ఎగురుతోంది అనుకోండి, అది కోతి అంటాం, కోతి ఆడుకుంటోందండి అంటాం. అంటే మనస్సు కోతి, అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతోంది మనస్సు అన్న కోతి? కోతి ఎక్కడ తిరుగుతుంది? అరణ్యంలో తిరుగుతుంది. ఇది ఎక్కడ తిరుగుతోంది? సంసారమన్న అరణ్యంలో తిరుగుతోంది, మోహంలో. కాబట్టి సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాచాచాక, ఎత్తైనటువంటి శిఖరముల మీద తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి కోతిలా ఎప్పుడు అక్కర్లేని విషయాల మీద స్త్రీ సంబంధంగా తిరుగుతోంది. కాబట్టి కుచగిరౌ నటత్యాచాచాకాస్వటతి. ఆ కోతి ఏం చేస్తుందంటే ఇలా పెద్ద పెద్ద రావి చెట్టు ఊడలు కొమ్మలు ఉంటాయి, ఇక్కడి నుంచి ఎగిరి ఆ కొమ్మట్టుకుంటుంది, ఇలా ఊగుతుంది, ఊగి ఇక్కడి నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతుంది.
శంకర నా మనస్సన్న కోతి ఆశలు అనబడేటటువంటి శాఖల్ని పట్టుకుని ఈ ఆశ పట్టుకుంటుంది ఊగుతుంది, ఈ ఆశ వదులుతుంది ఇంకో ఆశ పట్టుకుంటుంది, అది ఊగుతూ ఉంటుంది, అలా తిరుగుతూనే ఉంది. నటత్యాశాఖాస్వటతి జడితి స్వైరమభిత, దూకుతూ ఉంటుంది ఓ చోటు నుంచి ఓ చోటుకి, అలా ఎప్పుడూ ఒక విషయం నుంచి ఇంకో విషయం మీదకి దూకుతూ తిరుగుతోంది నా మనస్సు. ఇది కోతి, దీన్ని నేను పట్టుకోలేను, ఇది తిరుగుతోంది, ఇది ఉండడం వల్ల నాకు అపకారం, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడదు, అది మాట విందు, దాని స్వభావం అది, కోతి ఎలా స్వభావమో దీని స్వభావం అది, ఇలా తిరుగుతోంది. అందుకని శంకర మీరేం చేస్తారంటే కపాలిన్ బిక్షో ఆయన పిలిచారంటే అంత అర్థం ఉంటుంది శ్లోకంలో. కపాలిన్ అంటే చేతిలో కపాలం పట్టుకున్నవాడు. కపాలం ఎందుకు పట్టుకున్నాడు ఆయన అంటే చేతకాక పట్టుకోలేదు, ఒకప్పుడు అహంకరించిన బ్రహ్మగారి ఐదో తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తే ఎంతైనా బ్రహ్మగారి ఐదో తలకాయ, బ్రహ్మహత్య, తనకేం పాపం ఉండదు, ఎందుకని అన్ని కర్మలకి అతీతుడు పరమశివుడు, అయినా లోకానికి మార్గదర్శకత్వం కోసమని బ్రహ్మహత్య చేస్తే ఎంత దోషమో చెప్పడానికి బ్రహ్మగారి కపాలం పట్టుకుని భిక్షాటన చేశాడు. నీ కపాలిన్ అవసరం లేకపోయినా ఆచరించి చూపించి వేద ప్రమాణం యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి వాడా, భిక్షో అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసిన వాడా. తాత్వికమైన అర్థం, నీ బుద్ధిని నీ పుర్రెలో బుద్ధిని వేయరా, నా చేతిలో వేయరా అని అడగడం. కపాలిన్ భిక్షో ఎవరైనా సదా మోహాటవ్యాంచరతి యువతీనాంకుచగిరౌ నటత్యాశా శాఖా స్ఫటతి జడితి స్వైరమహిత స్వైరమభిత కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవ తవ శివ భవ తదీనం కుర్ విభో. శివ విభో అని పిలిచారు. శివ అంటే మంగళప్రదుడా, శాంతుడా, సమస్త సుఖములకు కారణమైన వాడా, భద్రమూర్తి అని పిలిచినట్టు విభో అంతటా వ్యాపించినటువంటి వాడా, ఆయన లేనిది లేదు, అంతటా నిండి ఉంటాడు పరమశివుడు. అటువంటి వాడా నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. మంగళప్రదుడివి కదూ నువ్వు, ఉపకారం తప్ప అపకారం చేసేవాడివి కావు. ఈ మనస్సన్న కోతి నా దగ్గరుంటే అలా తిరుగుతూ ఉంటుంది, నాకు దానివల్ల ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబట్టం లేదా మనసు. నా దగ్గర ఉంటే ఇబ్బంది, నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టు. భిక్షో, నువ్వు భిక్షాటన చేస్తూ ఉంటావు కదూ, భిక్షాటన చేసేవాడు భౌత భిక్షాందేహి అన్నాడు అనుకోండి, ఇంట్లో ఉన్నవాడు రావచ్చు రాకపోవచ్చు. ఇంట్లో ఉన్న ఇల్లాలు బయటికి వచ్చి భిక్ష వెయ్యాలంటే దీనివల్ల జరుగుతుంది, బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చేతిలో కోతి ఉందనుకోండి, ఆ కోతిని పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, దానికి ఓ తాడు కట్టి తీసుకెడుతూ ఉంటాడు, అది ఏం చేస్తుంది, ఓ ఇంటి ముందు ఈ నుంచి ఉంటే అది అక్కడ ఉన్నటువంటి ద్వారం మీదకి ఎక్కుతుంది, అక్కడి నుంచి గోడ మీదకి దూకుతుంది. ఈయన దాన్ని ఇలా అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇలా వస్తుంది, ఏదో ముక్కు ఒక్కుంటుంది, బుర్రగొక్కుంటుంది. ఇవన్నీ పిల్లలు చూస్తారు, పెద్ద కేరింతలు కొట్టి అతను వెళ్ళిపోబోతుంటే ఆగాగు మా అమ్మని తీసుకొస్తా అంటారు. కాసేపు ఉంటాడని గబగబా లోపలికి వెళ్ళి, అమ్మా అమ్మ కోతిని తీసుకొచ్చాడమ్మా, ఎంత బాడుతోందోనమ్మా, కొంచెం భిక్షం వెయ్యమ్మా అంటారు. ఆవిడొచ్చి కసిరి భిక్షం వేస్తుంది, వేస్తూ వేస్తూ ఏం చేస్తుంది, ఓ అరటిపండు కోతికి ఇస్తుంది. కోతి ఇలా కూర్చుని అరటిపండు తొక్క విప్పుకుని తింటుంది. ఎవరు మురిసిపోతున్నారు, పిల్లలు మురిసిపోతున్నారు. కోతి బిచ్చగాడి దగ్గర ఉంటే బిచ్చగాడికి బాగా బిచ్చం దొరుకుతుంది. శంకర కోతి అన్న మనస్సు నా దగ్గర ఉంటే పాడు చేస్తోంది, నీ దగ్గర ఉంటే నీకు ఉపకారం చేస్తుంది, అందుకని ఈ కోతి నువ్వు పట్టుకుపో. ఎలా పట్టుకుపోతావు, అది కోతి నీ దగ్గరికి మాత్రం వచ్చేస్తుంది, ఏంటి నేను ఇచ్చేయడం కుదురుతుందా నీకు, నేను ఇచ్చేస్తే ఇంకే, నేను నీ పాదాల దగ్గర నా మనసు పెట్టేసినట్టు, అప్పుడు నేను తరించిపోయినట్టేగా. అది అలా ఏం రాదు, నేనివ్వగలిగిన వాణ్ణి కాను. ఆ శ్లోకంలో చమత్కారం అంతా అక్కడ ఉంది, నేను నీకిచ్చేయగలిగితే ఈ కోతిని, నాకు ఆ కోతి మీద అధికారం ఉంది, నీ చెప్పిన మాట వింటుందని గుర్తు, వినకేగా ఈ బాధ అంతా. అందుకని కురివిభో నువ్వే పట్టుకుపో. ఎలా పట్టుకుపోతావు, దృఢం భక్త్యా బద్ధ్వా, భక్తి అన్న తాడు తీసుకొచ్చి కట్టే పట్టుకెళ్ళు. ఇప్పుడు ఈ మనసు ఏమైంది, నేను ప్రయత్నం చేయడం కాదు, పరమేశ్వరుడే భక్తి అన్న తాడు వేసి కట్టాడు ఈ మనసుని. ఇప్పుడు అది నీరసపడిపోయిందా, నీరసపడిపోలేదు,
ఉత్సాహంగా ఉంది కోతి, అందుకని తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతూ ఉంటుంది? పొద్దున్నే మంచి సంతోషంగా లేస్తుంది, సంధ్యావందనం చేస్తుంది, సంతోషంగా పూజ చేస్తుంది, సంతోషంగా రామాయణం జరుగుతుంది, సంతోషంగా గుడిలో కడుతుంది, సంతోషంగా ప్రదక్షిణం చేస్తుంది, సంతోషంగా వాడికి ఉపకారం చేస్తుంది, సంతోషంగా ప్రసంగం చేస్తుంది, సంతోషంగా ప్రసాదం తింటుంది, సంతోషంగా పడుకుంటుంది, సంతోషంగా లేస్తుంది. ఎందుకని? భక్తి అన్న తాటి చేత కట్టబడిన కోతి. ఇప్పుడు అది ఎక్కడ జరగనివ్వండి, తాటి కన్నా దూరం వెళ్ళలేదు. భక్తి అన్న తాడుతో కట్టబడింది కాబట్టి, పరమశివుడి వస్తువు అయింది కాబట్టి నీ తరించిపోవడానికి మార్గం అవుతుంది. కట్టి పట్టుకుపోవయ్యా శంకర, నీకు ఉపకారం నాకు ఉపకారం, నా దగ్గరుంటే నాకు అపకారం నీకు అపకారం, నీకు బిచ్చం దొరకదు నాకు మన బాగుపడదు, నువ్వు పట్టుకుపోతే నీకు భిక్ష దొరుకుతుంది నాకు మనసు నీ ఎందుంటుంది కాబట్టి బాగుపడతాను. శంకర భగవత్పాదులు శివానందల హరిలో చేసినటువంటి ఈ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని ధూర్చిటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చాడు. తమకంబొప్ప పరంగనాజనుల పర ద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము దానిం పట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభం కట్టి వైచి ముదంబన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దొంగ అంటే దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఈశ్వర నా మనసు పరమ దొంగ, ఎందుకని ఆ విషయం నాకు తెలుసు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నా మనస్సు అన్న దొంగని. ఏం చేస్తుండగా పట్టుకున్నానో తెలుసా? తమకంతో ఇది ఏం చేస్తోందంటే, తమకంబొప్ప పరాంగనాజనుల, ధార్మికంగా కామాన్ని ధర్మబద్ధం చేసుకోమని భార్యనిచ్చాడు పరమేశ్వరుడు. కామము ఆమయందుంచుకోకుండా ఇది అక్కరలేని చూపు మిగిలిన ఆడవారి ఎందుకు పెట్టుకుంటోంది కాబట్టి ఇది దొంగ కాదు, చేయకూడని పని చేయట్లా. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము. ఇతరుల యొక్క వస్తువులన్నీ ఎత్తుకురావాలని కోరుకుంటుంది. వాడికి ఏమైనా మంచి వస్తువు ఉంది అది నాదైపోతే అంటుంది. అవతలాయనికి మంచి పాండిత్యం ఉంది నాకంత వస్తే అందో, అవతలాయన బాగా పూజ చేస్తాడు నేను అలా చేయగలిగితే అందో, అవతలాయన అంత సేవ చేస్తాడు నేను చేస్తే అందో, అవతలాయనికి కారుంది ఏ నాకు ఒకటి ఇవ్వచ్చుగా 50 కార్లు ఉన్నాయి అంటుంది. కాబట్టి పరుల ద్రవ్యాన్ని ఎత్తుకురావాలని చూస్తుంది. పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము, దొంగ కాదు. మరి దొంగ దొరికితే ఏం చేయాలి? ప్రభువుకు అప్పచెప్తాం. రాజు ఏం చెయ్యాలి? స్తంభానికి కట్టేయాలి. స్తంభానికి కట్టేసి ఎరా దొంగతనం చేశావా లేదా అని 10 మంది ముందు నేరాన్ని నిరూపణం చెయ్యాలి. నేను చెప్తున్నాను కదా నా మనసు దొంగ, ఇదిగో ఇలాంటి పనులు చేస్తోంది, ఎవరు మహారాజు నువ్వు, నీకు అప్పచెప్పేస్తున్నాను తీసుకో. తీసుకుని ఏం చేస్తావు? నీ చరణ స్తంభంబునం కట్టి వైచి, నీ పాదాలని స్తంభాలకేసి కట్టి. దేంతో కడతావు? వైరాగ్యం అనే తాడు వేసి కట్టు. అప్పుడు అలా కట్టేస్తే ఇంక దొంగతనం చేయదు. ఎందుకని? వైరాగ్య పాశాలు వేసి ఈశ్వరుడి పాదాలకు కట్టుకున్నాడు కదూ, అప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది, నేను సుఖపడతాను. ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర, ఈశ్వర నా మనసు నేను నిగ్రహించలేకపోతున్నానని శంకర భగవత్పాదులు. ఒకవేళ నిగ్రహించలేని వాళ్ళు ఎలా శివుడికి చెప్పుకోవాలో చెప్పడానికి మన మీద పెట్టి చెప్తే మనం ఒప్పుకోమని నేను అన్న మాట వాడుతూ శంకరాచార్యుల వారి మీద పెట్టుకుని మనకి శ్లోకాలు ఇచ్చారు. పరమాద్భుతమైన శ్లోకం ఒకటి నాకు జ్ఞాపకానికి వస్తుంటుంది, నేను ఇప్పుడు చదివిన శివానందలహరిలో. అందులో శంకర భగవత్పాదులు అంటారు, కళ్యాణినం సరస చిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమతిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ అంటారు. అబ్బాయ్యేమి పేర్లు పెట్టి పిలుస్తారు మహానుభావుడు, నేత సమస్త జగతాం అంటారు. సమస్త జగత్తులకి నువ్వు నాయకుడివి కాబట్టి నువ్వేం చేయాలి? పరిపాలకుడివి. పరిపాలకుడు ఏం చెయ్యాలి? ఎక్కడో ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు, స్వతంత్రం ప్రకటించుకున్నారు, నా అంత వాణ్ణి నేనంటాడు. రాజులకుండే సమస్య ఏమిటి? అకస్మాత్తుగా ఒక సామంతరాజు ఏమంటాడంటే, ఇక నుంచి నేను కప్పం కట్టను, నా అంత వాణ్ణి నేను, నాకేం సంబంధం, నేను నీకు లొంగి ఉండనంటాడు. మనం అనేది ఏమిటి? నా అంత వాణ్ణి నేను, నేను ఈశ్వరుడికి భక్తిగా ఉండేదేమిటి అంటాం. నువ్వు లోకములకు అంతటికీ నాయకుడివి శివ, ఎక్కడ అవసరమైనా గబగబా వెళ్ళాలి. వెళ్ళాలంటే నీకు ఒక వేగంగా వెళ్ళగలిగిన వాహనం ఉండాలి. ఆ ఎద్దు పట్టుకుని ఎన్నాళ్ళు తిరుగుతావు? నీకు ఒక మంచి వాహనం ఇస్తాను, దాని మీద ఎక్కిళ్ళు. ఏమిటది ఆ వాహనం అంటే, కళ్యాణినం
గుర్రాల్లో రకరకాల జాతులు ఉంటాయి, అందులో కళ్యాణి జాతి గుర్రం అని ఉంటుంది, అది యజమానికి శుభప్రదమైంది. కింద పడేయకుండా ప్రమాదం తేకుండా శత్రువుల నుంచి రక్షిస్తూ యుద్ధంలో కూడా కాపాడుకుంటూ పరిగెడుతుంది. అలా తాను యుద్ధం చేస్తుంది. అన్ని మంచి లక్షణములు కలిగినటువంటి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు. ఎంత దూరమైనా సరే దౌడి తీస్తుంది, దాని వేగం అంతా ఇంత కాదు. నవమహారాజు గారు ఋతుపర్ నుండి తీసుకెళ్లినటువంటి రథానికి కట్టిన గుర్రాలు లాంటి గుర్రం అది, కళ్యాణి జాతి గుర్రం అంటారు. ఒకప్పుడు రాణాప్రతాప్ సింగ్ ఓ గుర్రం ఎక్కి యుద్ధానికి వెడితే శత్రురాజులు కత్తి పెట్టి పొడిస్తే రాణాప్రతాప్ సింగ్ స్పృహ తప్పి గుర్రం మీద పడిపోయాడు. ఆ గుర్రం ఎక్కడ శత్రువులకి రాణాప్రతాప్ సింగ్ దొరికిపోతాడో అని స్పృహ తప్పి పడిపోయినటువంటి రాజు కింద పడిపోకుండా శరీరాన్ని ఇలా కదుపుతూ ఒబ్బిడి చేసుకుంటూ వేగంగా శత్రువుల్ని రెండు కాళ్ళు ఎత్తి తొక్కుతూ తప్పించి అంతఃపురానికి తీసుకొచ్చేసింది. అంత క్షేమంగా తీసుకొచ్చిన ఆ రాణాప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్. ఆ చేతక్ అన్న పేరే కొన్నాళ్ళు బజాజ్ కంపెనీ వాళ్ళు స్కూటర్లకు పెట్టుకున్నారు. కళ్యాణినం, కళ్యాణి అనేటటువంటి గుర్రం అంత సమర్థవంతమైంది. అంత గొప్ప గుర్రం ఉంటుంది శంకరాన దగ్గర, అది నీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళు. సరసచిత్ర గతిం సవేగం, అది చిత్రగతులతో ఉంటుంది. ఇలా వెళ్ళడం కాదు, ఇలా వెళుతుంది, అలా వెడుతుంది, ఇలా వెడుతుంది, దూకుతుంది, వెనక్కి వస్తుంది, ముందుకెడుతుంది. అబ్బో ఎన్ని చమత్కారాలు ఉన్నాయి దాని దగ్గర, ఏం చెప్పమంటావు అటువంటి గుర్రం. సరసచిత్ర గతిం సవేగం, దాని వేగమా అయ్యి బాబోయ్ నేను చెప్పలేను, అంత వేగంగా వెడుతుంది అది. ఇప్పుడు కాశీ అంటే వెళ్ళిపోతుంది, ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోతుంది, ఒకే వేగంతో వెళ్ళిపోతుంది, అంత వేగం కలిగినది. సరసచిత్ర గతిం సవేగం సర్వేంగిత జ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం, అది ఇతరుల యొక్క మనసుల్లో ఉన్న భావాల్ని తెలుసుకుంటూ ఉంటుంది. అంత తెలుసుకోగలిగినటువంటి గుర్రం, మంచి లక్షణములు కలిగినటువంటి గుర్రం. అటువంటి గుర్రాన్ని చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే, స్మరుడు అంటే మన్మధుడు, ఆయనకి అరి శత్రువు అంటే పరమశివుడు, మన్మధుడిని కలిచినవాడు. ఓ శంకరా, ఆ గుర్రం ఎక్కి నువ్వు వెళ్ళు, నీకు బాగుంటుంది అది. ఏమిటో తెలుసా ఆ గుర్రం? చేతస్తురంగమ మనస్సే. ఆ మనస్సన్న గుర్రం ఎంత వేగంగా వెడుతుందో, ఈ మనసన్న గుర్రం నువ్వు బాగా లొంగ తీసుకోవాలి కానీ నీకు ఎన్ని ఉపకారాలు చేసి పెడుతుందో. లొంగిందా మనసు ఉద్ధరణకి కారణం, లొంగలేదా పాడు చేస్తుంది. గుర్రాన్ని రౌతు లొంగ తీశాడా ఉపకారం? గుర్రం లొంగలేదా రౌతుని పడగొడుతుంది. నేనెక్కితే పడగొడుతుంది, నువ్వెక్కితే ఉద్ధరిస్తుంది. అందుకని నువ్వెక్కి గుర్రం మీద. చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ, ఎద్దునిక్కి తిరిగే శివా నా మనస్సని గుర్రం ఎక్కి తిరగవయ్యా, ఎంత వేగంగా వెడుతుందో. దీని మీద నువ్వు కూర్చుంటే నేను తరించిపోతాను, దాని మీద నేను కూర్చుంటే అక్కర్లేని విషయాల దగ్గరికి పరిగెడుతోంది, ఎందుకని దాన్ని అదుపు చేసే శక్తి నాకు లేదు. నువ్వు కూర్చుంటే నీ వెనక నన్ను కూర్చోబెట్టుకుంటావు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తావు. కాబట్టి శంకర, నా మనస్సు అన్న గుర్రాన్ని నువ్వు గుచ్చేసుకో అన్నారు. అంటే మనసు అనేటటువంటి దాన్ని మనంతట మనంగా లొంగదీయలేకపోతే ఎన్ని రకాలుగా శంకరుడితో చెప్పుకోవాలో, శరణాగతి చెయ్యాలో, దాని చేత పరమశివుడే జోక్యం చేసుకుని మన మనసుని ఆయన వశం చేసుకుంటాడో, శంకర భగవత్పాదులు శివానందలహరిలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే మనసు అనేటటువంటి దానికి శాస్త్రాలలో అంత పెద్ద పీట వేసి మాట్లాడారు. ఆ మనసేను సుమా సారవంతమైనటువంటి సమస్త సంస్కారములకు హేతువై ఉంటుంది. ఆ మనసు మంచిదైతే ఇంద్రియముల వలన నీకు కలిగేటటువంటి అపకారం ఉండదు, ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు ముడిపడిపోయి ఉంటాయి, దాని ఆహారం ఇంద్రియాల్లోంచి అందుతుంది, ఇంద్రియాల ద్వారానే సుఖాలు అనుభవిస్తుంది, ఇంద్రియాలని విడిచిపెట్టి అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఒక్క మాట చెప్తాను, ఇదొక్కటి పట్టుకోండి, ఈ ఉపన్యాసానికి సారవంతమైన విషయంగా మీరు గ్రహించగలిగితే చెప్పి నేను ఆ ధన్యాత్ముణ్ణి, మీకు తెలియదని కాదు విని మీరు సంతోషించగలుగుతారు. రామలక్ష్మణ సీతమ్మలు ముగ్గురూ అరణ్యవాసానికి వెళ్ళారు. ముగ్గురూ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు సీతమ్మ తల్లి యొక్క నగల మూట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టి, రామా ఇవి సీతమ్మ రావణాసురుని చేత అపహరింపబడి తీసుకొని పోతున్నప్పుడు విడిచిపెట్టిన నగల మూట, గుర్తుపట్టు అన్నాడు.
రామచంద్రమూర్తి ఆ మూట విప్పి ఇలా చూసేటప్పటికి తన భార్య అపహరింపబడడం ఎంత బాధలో ఆ రోజున నగలు మూట కట్టి వదిలేసిందో రక్షించవలసిన వాణ్ణి ఆ రోజున పక్కన లేకపోయానే ఎంత కుందిపోయిందో నా భార్య అన్న ప్రేమావేశం చేత దుఃఖం వచ్చి కళ్ళంబట నీళ్లు చిప్పిల్లి నగలు కనపడలేదు లక్ష్మణస్వామి వంక చూసి లక్ష్మణ నువ్వు గుర్తుపట్టు మీ వదినవా అన్నాడు ఆయన వెంటనే ఒక్కొక్కనగా పైకి తీసి నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నుపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు అమ్మవారి యొక్క కేయూరం తీశాడు సీతమ్మది తీసి అన్నాడు నాహం జానామి కేయూరే అన్నయ్య ఇది కేయూరం స్త్రీలు ఏదో మెళ్ళలో వేసుకునేటటువంటి నగ నాకు తెలియదన్నయ్యా నేను చూడలేదు నాహం జానామి కుండలే ఇది సీతమ్మ చెవులకు పెట్టుకునే ఆభరణం అన్నయ్య నాకు తెలీదు నీ చూడలేదు ఇలా తీశాడు పాదములకు పెట్టుకునే మంజీరం కనపడింది నుపురత్యభిజానామి అన్నయ్య ఇది నాకు బాగా గుర్తు ఎందుకో తెలుసా నిత్యం పాదాభివందనాత్ రోజు సీతమ్మ పాదాలకు నమస్కారం చేసేటప్పుడు నేను చూశాను నా గుర్తన్నయ్య అన్నాడు పచ్చి అబద్ధం కాదు ఈ శ్లోకం అగ్రత ప్రయయో రామః మధ్యే సీత సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో నిజకామః అని రాశారు మహర్షి ముందు రాముడు నడిచాడు మధ్యలో సీతమ్మ నడిచింది వెనక లక్ష్మణస్వామి నడిచారు నది దాటుతున్నప్పుడు పడవ మీదకి ముందు సీతమ్మ తల్లిని చేయి పట్టుకుని లక్ష్మణస్వామి ఎక్కించారు అన్ని రోజులు సీతమ్మ వెనక తిరిగిన వారు సీతమ్మ నగలు మోసిన వారు నమస్కరించిన వారికి సీతమ్మ కుండలాలు తెలియవా సీతమ్మ మెడలో ఆభరణాలు తెలియవా పాదాభరణాలు ఒక్కటే ఎలా తెలుసు అంటారు అంటే ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది ఈ శ్లోకంలో చూడడం కంటి ధర్మం ఇప్పుడు ఈ సభకు వచ్చాను ఎవరో ఇంతమంది ఉన్నారు ఇందులో ఎంతమంది నాకు జ్ఞాపకం ఉంటారు చూడడం అంటే ఇలా చూస్తున్నాను కానీ నిజంగా వీళ్ళందరూ నా మనసులోకి ఎడతారని మీరు అనుకుంటున్నారా ఈ కంటికి చూడడం ధర్మం కాబట్టి నేను ఇలా చూసినప్పుడు నా కంటి నుండి బయలుదేరిన కాంతి కిరణము నా ఎదురుకుండా ఉన్న వారి మీద పడి పరావర్తనము చెంది వెనక్కొచ్చి కంటి వెనక ఉన్న రెటీనా మీద పడితే ప్రతిబింబంగా దాన్ని కన్ను గ్రహించి ఎదురుగుండా వీళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని గ్రహిస్తుంది కానీ కన్ను పట్టుకున్న విషయాన్ని మనసు పట్టుకోవాలంటే కన్ను దేన్ని చూసిందో దాన్ని మనసు కూడా పట్టుకుంటే వాళ్ళు మనసులోకి ఎడతారు ఆ ఫలానా వాళ్ళు సభలో ఎదురుగుండా ఉన్నారని తెలుస్తుంది మనసు ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద నిలబడితే లోపల భగవంతుడి గురించి మనసు గురించి చెప్పవలసిన విషయాలు ఎలా జ్ఞాపకానికి వస్తాయి మనసు వేరొక దాని మీద ఉంది కన్ను చూడడం ధర్మం చూస్తోంది కానీ కన్ను చూసిన దాన్ని మనసు గుచ్చుకోవట్లేదు కంటికి మనసుకి కవాటం తెగిపోయింది అందుకని లోపలికి వెళ్ళటం లేదు అలా ప్రతిరోజు లక్ష్మణస్వామి సీతమ్మ వంక చూసినా చూడడం ధర్మంగా కన్ను చూసిందేమో కానీ చూసిన విషయాన్ని మనసు గుర్తుపెట్టుకోలేదు ఎందుకంటే అది కంఠం ఆయనకు అనవసరం ఓ నమస్కారం అంతే మనసులోకి వెళ్ళలేదు అది పాదాలు మనసులోకి వెళ్ళిపోయి ఎందుకని ఆ పాదాలు ఆయనకి శరణ్యములు సీతమ్మ అంటే పరదేవత కింద నమస్కారం చేశాడు మహానుభావుడు వదినమ్మ మహాతల్లి అని అంత భక్తితో నా తల్లి సుమిత్రకి సీతమ్మకి అభేదమని నమస్కారం పెట్టాడు అంత భక్తి ఉంది కాబట్టి మనసులో పాదాలు నిలబడ్డాయి పాదాలకున్న మంజీరాలు గుర్తున్నాయి మిగిలినవి గుర్తులేవు అంటే చూడడం ఇంద్రియముల యొక్క ధర్మం కానది మనసులోకి వెళ్ళకపోతే పాపము రాదు చూసిన దానివల్ల మనసు పట్టుకుని ఇంకొకలా ఆలోచిస్తే పాపం వస్తుంది ఇది ఇది సాధన చూడడం కంటి ధర్మం మనసు ఎలా ప్రతిస్పందిస్తోంది దాని చేత పుణ్యమా పాపమా తెలుస్తుంది నేను ఎవరో అక్కడే కూర్చున్న ఓ సువాసిని వంక చూశాను ఈవిడ వేసుకున్న మంగళసూత్రం ఆవిడ కొప్పు కొప్పులో పువ్వులు పాపట ప్రారంభంలో పెట్టుకున్న బొట్టు చేతి గాజులు పాద మంజీరాలు ఓహ్ నా తల్లి కామాక్షి నేను రోజు ఏ అమ్మకి నమస్కరిస్తానో ఆ అమ్మ ఇలా వచ్చి కూర్చుంది అని నేను పరవశించిపోయాను ఇప్పుడు కన్ను చూడటం ధర్మం మనసు కామాక్షి పరదేవతని చూస్తోంది దోషం వచ్చిందా ఇంద్రియంతో మనసు అనుసంధానమైన మనసు ఏ భావనతో చూస్తోందన్న దాన్ని బట్టి పుణ్యమా పాపమా అన్నది నిర్ణయింపబడుతుంది ఆ ఉత్తమ భావములు సంస్కారము రావాలంటే మనసుకి మీరు ఏది ఆలంబనంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టి సంస్కారం ఏర్పడుతుంది అందుకే రామాయణంలో స్వామి హనుమ సీతమ్మ కోసం అన్వేషించారు
సీతమ్మని వెతకాలంటే ఎక్కడ వెతకాలి? గుర్రాలశాలలో వెతికితే దొరుకుతుందా? ఆడవాళ్ళు ఎక్కడుంటారో అక్కడే వెతికారు. వెతికినప్పుడు నచాకులీనా నచహీన రూపాన దక్షిణానానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపికంతస్య నకామనీయ. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సామాన్యమైన వాళ్ళు కారు, అనేక దేవతలు పితృకాంతలు ఎంతో మంది ఉన్నారు. అంతకుముందు పెళ్ళైన వాళ్ళు కారు, భర్తతో ఉన్నవాళ్ళు కారు, ఉపచారం తెలియని వాళ్ళు కారు, అందగత్యలు కాని వాళ్ళు కారు, సౌశీల్యము లేని వాళ్ళు కారు, అందరూ కూడా మహాసౌందర్యవతలు, గొప్ప గొప్ప వంశాల నుంచి వచ్చిన వాళ్ళు, రావణుణ్ణి కామించి ప్రేమించి వచ్చినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ పడుకున్నప్పుడు మహర్షి అన్నారు, ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు, కానీ వాళ్ళు సీతమ్మ కారా అని హనుమ పరీక్షగా అందరి వంక చూశారు. సీతమ్మ కనపడలా, బయటికి వచ్చి అన్నారు, రాత్రి వేళ ఆడది పడుకుని నిద్రపోతుండగా ఉపనయనం అయిపోయిన తరువాత బ్రహ్మచారి తల్లి అయినా సరే ఒక్కతే పడుకుని ఉండగా గదిలోకి వెళ్ళకూడదు. పురుషుడు ఒక్క భార్య నిద్రపోతున్న గదిలోకి తప్ప పరకాంత పడుకున్న గదిలోకి వెళ్ళడం ధర్మవిరుద్ధం. నేను వెళ్ళానుగా శయన మందిరాల్లోకి, నేను చూశానుగా మరి ఆడవాళ్ళందరినీ, అందులో వాళ్ళ ఒంటి మీద బట్ట సరిగ్గా లేదుగా, మరి నాకు పాపం రాలేదా, మరి ఇప్పుడు అందుకే నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదా అని తనని తాను విచారణ చేసుకుని ఆయన అన్నారు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నేను చూడడం ఎందుకు చూశాను? సీతమ్మేమో అని చూశాను. ఒకవేళ నీ చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్ట లేకపోతే నా మనస్సు కదిలిందా? నా మనసు ఏమైనా చెలించిందా? నా మనసులో పుట్టకూడని భావాలు ఏమైనా పుట్టాయా? నయ్యితి 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 ఇవి సీతమ్మ కాదు సీతమ్మ కాదు సీతమ్మ కాదు సీతమ్మ కాదు వదిలేశాను. ఎవరిని చూశానో వాళ్ళలో ఒక్కళ్ళు నాకు జ్ఞాపకం ఉన్నారా? లేదు. చూడడం ఇంద్రియం యొక్క ధర్మం, చూసింది కన్ను. మనసులోకి వెళ్ళారా? జ్ఞాపకం ఉన్నారా? మనసు కదిలిందా? ఏది లేదు. నాకు పాపం ఎందుకు వస్తుంది? నాకు పాపము లేదన్నారు. ఇది సిద్ధాంతం. అందుకే రామాయణం వేదోపబ్రహ్మణం. ఇంద్రియములు పనిచేస్తాయి, మనసు ప్రభావితం కాకుండా కవాటం తెగిన. ఒకవేళ కన్ను చూసిన దాంట్లో భగవత్ సంబంధాన్ని చూడగలిగిన వాడు నిరంతర పుణ్యాన్ని పొందుతాడు. దానికి ఏది కావాలి అంటే శాస్త్రము కావాలి, గురువాక్య స్మరణము కావాలి. దాని చేత మనసు అధ్యవసాయాన్ని పొందితే, సంస్కారాన్ని పొందితే ప్రతి క్షణం విశ్వమంతా విశ్వనాథుణ్ణే చూస్తూ ఉంటాడు, చూస్తూ పరవశించిపోతాడు. అదిగో అది భక్తి. అప్పుడు పూజగది ఇంట్లో కాదు, ఈ ప్రపంచమే పూజగదిగా మారిపోతుంది. వివేకానందుడు చెప్పినట్టు ఆ స్థితిని పొందడానికి నీ మనస్సుకి నువ్వు అధ్యవసాయమునివ్వడమే, సంస్కారం ఇవ్వడమే, దానికి తగినటువంటి ఆధారం ఇవ్వడమే, మనసుని సంస్కరించుకోవడమే. దానికి ఇష్టాపూర్తములు, పూజ, మంచి మంచి గ్రంథాలు చదవడం, పెద్దలతో కలిసి తిరగడం, అటువంటి పనులు చెయ్యాలి. అందుకే హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటలు వరముక్తికాంత పూదోటలు అవి అరిషడ్వర్గములు చొరని నరుదగు కోటల్ అంటారు పోతన గారు భాగవతంలో. కేవలం భగవద్భక్తులతో సహవాసం ఉంటే చాలు, వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి వినడం చేత హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అవి తరగవు. ఆ పుణ్యధనం ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూ ఉంటుంది. వ్యయేకృతే వర్ధతయేవ నిత్యం అటువంటివి అవి అరిషడ్వర్గములు చరని ఎరుదగు కోటలు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు ప్రవేశించినటువంటి కోట నిర్మాణం కావాలంటే సత్పురుషుల సహవాసం కావాలి. అవి ముక్తికాంత పూతోటలు. ముక్తికాంత పూతోటలో తిరుగుతుంటుంది ఆ సత్పురుషుల యొక్క మాటలలో. అటువంటి సత్సంగాన్ని అలవాటు చేసుకోవాలి. వీటన్నిటి చేత ప్రభావితమైనటువంటి మనస్సు ఈ జన్మలో కాకపోయినా కొద్ది జన్మలలోనైనా పరమేశ్వరుణ్ణి పొందడానికి సాధనమవుతుంది. దానికి ప్రధాన అంగము శారదా నవరాత్రులు. కాబట్టి మనందరం కూడా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి మనస్సు ఏర్పడగలిగినటువంటి స్థితిని పొంది మనుష్య జన్మను సార్థక్యము పొందేటటువంటి స్థితిని అనుగ్రహింపబడేటట్టుగా జీవితమును పొందుటకు మార్గము ఈశ్వరుడు సుసంపన్నము చేయుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ
మీరందరూ ఇంతసేపు శ్రద్ధాభక్తులతో విన్నందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం